As we have been meditating about what is anointing and how it is done, we are just going to just go some more deeper. అభిషేకం అనేటువంటి విషయం మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా ఉదయకాలం, దాన్ని చాలా మట్టుకు నేర్చుకున్నాం, ఇంకా కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ హూ ఆర్ ఆల్ అనాయింటెడ్, పాత నిబంధన కాలంలో ఎవరెవరు అభిషేకించబడ్డారు? అండ్ ఇట్ ఇస్ సెడ్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ వర్ అనాయింటెడ్. సాధారణంగా ఏమని చెప్తారంటే, మూడు రకాలైనటువంటి మనుషులు పాత నిబంధనలో అభిషేకించబడ్డారు అని చెప్తారు. దే ఆర్ ప్రీస్ట్స్, కింగ్స్ అండ్ ప్రొఫెట్స్. వారెవరంటే యాజకులు, రాజులు, ప్రవక్తలు. ప్రీస్ట్స్ అండ్ దెన్ కింగ్స్ అండ్ దెన్ ప్రొఫెట్స్. యాజకులు, రాజులు మరియు ప్రవక్తలు. ఫర్ ప్రీస్ట్ యు కెన్ రీడ్ లెవిటికస్ చాప్టర్ 8 వర్స్ 12. చూడండి, ప్రవక్తలు అనేటువంటి మాటని అర్థం చేసుకోవడానికి లేవీ కాండం, లెవిటికస్ చాప్టర్ 8 వర్స్ 12, లేవీ కాండం 8వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్ ప్లీజ్, లేవీ కాండం యు ఆర్ లాంగ్ అవే. లేవీ కాండం 8వ అధ్యాయం 11వ యు కెన్ 12వ వచనం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. యు నో హూ ఇస్ అహరోన్? అహరోన్ ఎవరో మీకు తెలుసు. హి ఇస్ ద హై ప్రీస్ట్ ఓవర్ దేర్. అతడు అక్కడ ప్రధాన యాజకుడు. సో హి వాస్ అనాయింటెడ్ బై ద ఆయిల్. ఆయన తైలముతోటి అభిషేకించబడ్డాడు. దెన్ ద కింగ్స్ వర్ అనాయింటెడ్. తరువాత రాజులు కూడా అభిషేకించబడ్డారు. దట్ వి సా ఇన్ డేవిడ్, యు నో. దాని కొరకై దావీదును ఉదాహరణగా చూసాం. వాట్ ఇస్ ద వర్స్? ఏ విషయం, ఏ వచనంలో ఉంది అది? 1 సామ్యూయేల్ చాప్టర్ 16 వర్స్ 13. మొదటి సమయాలు 16వ అధ్యాయం 13వ వచనం. అండ్ ప్రొఫెట్స్ ఆర్ ఆల్సో అనాయింటెడ్. అదే విధముగా ప్రవక్తలు కూడా అభిషేకించబడ్డారు. లెవిటికస్ చాప్టర్ 9 వర్స్ 17. లేవీ కాండం 9వ అధ్యాయం 17వ వచనం. Please faster, we have to go a long way. లేవి కాండం 9వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి 917. లేవి కాండం 9వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాల మందు చేసిన దహన బలి కాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. సో ద ప్రొఫెట్స్ ఆల్సో వేర్ అనాయింటెడ్ అట్ ద టైం. అదే విధముగా ప్రవక్తలు కూడా ఆ దినాల్లో అభిషేకించబడ్డారు. ఇఫ్ యు హావ్ నోటెడ్ ఆన్ ఆల్ దిస్ 3 వర్సెస్, ఈ వచనాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుని ఉంటే, వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇట్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇవన్నీ కూడా గతించిన కాలంలో జరిగాయి. Yes, it is said in the past tense. అవి ఇవన్నీ కూడా గత కాలంలో చెప్ప జరిగినట్టు. What does it mean then? దాని యొక్క అర్థం ఏంటి? Only once in the whole year, in that lifetime, they are anointed. Only once. వారి యొక్క జీవిత కాలంలో ఒకే ఒక్కసారి వారు అభిషేకించబడ్డారు. దే ఆర్ నాట్ అనాయింటెడ్ సెకండ్లీ. తర్వాత మళ్ళీ రెండోసారి వారు అభిషేకించబడినట్టుగా కనిపించారు. ఆరోన్ వాస్ నాట్ అనాయింటెడ్ అగైన్ అండ్ అగైన్. అహరోన్ని తిరిగి తిరిగి మరలా మరలా అభిషేకించినట్టుగా కనిపించారు. దిస్ ఇస్ వాట్ ద క్రిస్టియన్ ఇస్ డూయింగ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో వారు తిరిగి 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 చేస్తున్నారు. దే సే వెనెవర్ యు గో టు ద చర్చ్ యు హావ్ టు బి అనాయింటెడ్ అఫ్రెష్. న్యూ చర్చ్ మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా అభిషేకించబడాలి అంటున్నారు. ఐ కాన్ అండర్స్టాండ్ ఇట్. అది నాకు అర్థం అవ్వట్లేదు. వై? Anointing is done by the Lord Holy Spirit only once. Endukante parishuddhaatma devuni chatha abhishekam anedi okka sari jarugutundi. Why? Enduku? When they were anointed, they are said, they are set apart for the Lord. Eppudaithe varu abhishekinchabaddaro varu prabhu korakai pratyekimbabaddaru. Consider Aaron. Udaharanaki Aaron and his sons. Aharonu athani yokka kumarulu. They are the high priest and priests. Varu ప్రధాన యాజకులు, యాజకులుగా ఉన్నారు. ఫర్ ద హోల్ లైఫ్ టైం దే వర్ హై ప్రీస్ట్. వారి జీవితమంతయు, వారి జీవిత కాలమంతయు వారు యాజకులుగా ఉన్నారు. నాట్ ఎవ్రీ ఇయర్ హి వాస్ అనాయింటెడ్. ప్రతి సంవత్సరం వారిని అభిషేకించాల్సిన అవసరం లేదు. వన్స్ హి వాస్ అనాయింటెడ్. ఒక్కసారి అభిషేకించబడ్డాడు. అండ్ హి వాస్ అనాయింటెడ్ అండ్ హి ఇస్ హై ప్రీస్ట్. అతడు అభిషేకించబడ్డాడు, ప్రధాన యాజకుడిగా ఉండిపోయాడు. దిస్ వి హావ్ టు అండర్స్టాండ్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ అదర్ పీపుల్ ఎస్పెషల్లీ ది పెంటెకోస్టల్ పీపుల్ కమ్ అండ్ సే. మిగిలినటువంటి వారు కొంతమంది క్రైస్తవులు ముఖ్యంగా పెంతకోస్త వాళ్ళు వచ్చి ఇలా అంటారు. అండ్ దే సే దట్ సమ్ మీటింగ్స్ దే కండక్ట్,
వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి కూడికలు పెడతారు. దే కాల్ ఇట్ వెయిటింగ్ మినిస్ట్రీ. వాటిని ఏమంటారంటే దేవుని దగ్గర వేచి ఉండేటువంటి కూడిక. ఇన్ తమిళ్ దేశే కాత్తిరుపు కూటం. ఐ డోంట్ నో హౌ దే కాల్ ఇట్ ఇన్ తెలుగు. యు కెన్ యు సే ఎనీ వన్ సే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? తమిళ్ తెలుసునోళ్ళ వేచి ఉండేటువంటి కూటాలు. దట్స్ ఇట్. సో దే సే వెనెవర్ యు గో ఫర్ దిస్ వెయిటింగ్ మినిస్ట్రీ యు హావ్ టు గెట్ అఫ్రెష్ ద లార్డ్ హోలీ స్పిరిట్. వారు ఏమంటారంటే ఆ కూటాలకి మీరు ఎప్పుడైతే వెళ్తే మరలా తాజాగా పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు అభిషేకించబడాలని చెప్తారు. దే థింక్ లార్డ్ హోలీ స్పిరిట్ డజన్ హావ్ ఎనీ అదర్ వర్క్ ఎక్సెప్ట్ దిస్. అంటే వారు ఈ విధముగా వేచి ఉంటారు, ఎందుకంటే అభిషేకం కోసమే వేచి ఉంటున్నట్టు చెప్తారు వాళ్ళు. బట్ వన్స్ హీ అనాయింట్స్ అండ్ దట్స్ ఆల్. అయితే ఒక్కసారి అభిషేకించబడితే ఇంకా సరిపోతుంది. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ దెన్? అయితే ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? దట్ పర్టిక్యులర్ ప్రీస్ట్ ఆర్ పర్టిక్యులర్ కింగ్ ఆర్ పర్టిక్యులర్ ప్రొఫెట్ ఈస్ అనాయింటెడ్ ఫర్ ఎవర్. ఆ ప్రత్యేకించబడినటువంటి ఆ యొక్క యాజకుడు లేకపోతే రాజు లేకపోతే ప్రవక్త ఒక్కసారి అభిషేకించబడిన తర్వాత వారు ఇంకా ఆ విధంగా ఉంటారు. ఇట్ ఇస్ ఫర్ us ఆల్సో. అదే విధంగా మన విషయంలో కూడా. సపోజ్ లెట్ us సే ఐ కెన్ టేక్ మైసెల్ఫ్ ఓన్లీ. సో ఇన్ ద ఇయర్ లెట్ us సే ఇన్ 1980 ఆర్ 2000 ఇయర్ ఐ సే ఐ వాస్ బోర్న్ అగైన్. ఉదాహరణకి చూడండి, నేను 1980లోనో లేకపోతే 2000 సంవత్సరంలోనో తిరిగి జన్మించాను అనుకోనండి. దెన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఐ కమ్ అగైన్ అండ్ సెడ్ ఐ వాస్ బోర్న్ ఇన్ 2002 ఆల్సో. మరలా పుట్టిన తర్వాత మళ్ళీ 2002 సంవత్సరంలో వచ్చి 2002 సంవత్సరంలో కూడా మళ్ళీ పుట్టాను అన్నాను అనుకోండి. అగైన్ వెన్ ఐ సే ఇన్ 2019 ఐ వాస్ బోర్న్ ఇన్ 2019. 2019లో కూడా మళ్ళీ పుట్టాను అని చెప్తున్నాం అనుకోండి. వాట్ విల్ యూ థింక్ ఆఫ్ మీ? మీరు నా గురించి ఏమంటారు? వాట్ విల్ యూ థింక్ ఆఫ్ మీ? This man is off. he is a lunatic. Some problem undi anukuntaru. Yes, something wrong with that man. Aa vyakti kada some pichu pettadu. Why only once we are going to be born again? Endukante okka sare manam tirigi janmistam. And only when I am born again I was anointed. Eppudaithe nenu tirigi janminchano appude nenu abhishekinchabaddanu. When the Lord Holy Spirit came he is there in me. Parishuddhaatma devudu naaloniki vachinappudu ayana naalone unnadu. Unless and until sin Lord will not depart from me. మీరు ఒకవేళ తిరిగి 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 పాపం చేస్తుంటే తప్ప మనలో నుంచి ఆయన వెళ్ళిపోడు. ఐ థింక్ ఇన్ ఫస్ట్ థెసలోనికీ చాప్టర్ 5 వర్స్ 20 క్వెంచ్ నాట్ ద స్పిరిట్. అక్కడ మొదటి థెసలోనికీయులకు రాసిన పత్రిక 5:20 ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది. అన్లెస్ అంటిల్ హి ఇస్ క్వెంచ్డ్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆయన మనల్ని విడిచిపెట్టడు. బికాజ్ వి జస్ట్ మెడిటేట్ అండ్ హి హస్ సీల్డ్ us. ఎందుకంటే ఇప్పుడే మనం ధ్యానం చేసాం కదూ, ఆయన మనల్ని ముద్రించాడు. ఎఫెసియన్స్ 1:13 said that. ఎఫెసియులకు రాసిన పత్రిక 1:13 మనం చూసాం. This soul is mine. ఈ ఆత్మ ఈ వ్యక్తి నావాడు. Home of Satan. ఇంకే మాత్రం సాతానుకు సంబంధించిన వాడు. This is forever, eternity, eternity, eternity. This particular soul is mine. ఇక ఎన్నటికి నిత్యత్వం మట్టు కూడా ఈ వ్యక్తి ఇతని యొక్క ఆత్మ నాకు సంబంధించింది. So when he came down, కాబట్టి ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఐ వాస్ అనాయింటెడ్ నేను అభిషేకించబడ్డాను. బట్ ఐ కాన్ సే ఐ యామ్ గోయింగ్ టు బి బోర్న్ అగైన్ అండ్ దెన్ అనాయింటెడ్. నేను మరలా ఇంకొకసారి తిరిగి జన్మిస్తాను మరలా అభిషేకం అని అనడానికి వీల్లేదు. ఐ యామ్ జస్ట్ సేయింగ్ సో క్లియర్లీ బికాజ్ వెన్ సంబడి కమ్స్ అండ్ రియల్లీ దే విల్ కన్ఫ్యూజ్ యు. ఎందుకంటే నేను మరలా దీన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను, కొంతమంది వ్యక్తులు వచ్చి మిమ్మల్ని కలవర పెడతారు. బి క్లియర్ అబౌట్ యువర్ సాల్వేషన్, బి క్లియర్ అబౌట్ యువర్ ఓవర్కమింగ్, బీ క్లియర్ అబౌట్ యువర్ అనాయింటింగ్. మీ రక్షణ గురించి, తర్వాత మీ యొక్క అభిషేకాన్ని గురించి, మీ తిరిగి జన్మ గురించి మీరు చాలా స్పష్టంగా మైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. సో యాజ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, కాబట్టి ఏ విధముగా అయితే పాత నిబంధన కాలంలో ద ప్రీస్ట్ ద కింగ్ ద ప్రొఫెట్ హస్ అనాయింటెడ్, ఏ విధముగా అయితే యాజకులు రాజులు ప్రవక్తలు అభిషేకించబడ్డారో, వాట్ అబౌట్ ద న్యూ టెస్టమెంట్? దెన్ నూతన నిబంధన కాలంలో ఎలా జరిగింది? ఇట్స్ మోర్ ఇయర్ ఇన్ న్యూ టెస్టమెంట్. నూతన నిబంధన కాలంలో కూడా ఇంకా ఎక్కువ అభిషేకం జరిగినట్టు కనిపిస్తుంది. సో హౌ దిస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్ అండ్ ప్రొఫెట్స్ ఆర్ గోయింగ్ అనాయింటెడ్, ఏ విధముగా ఈ రాజులు యాజకులు ప్రవక్తలు అభిషేకించబడ్డారు? Yes, it is done on Lord Jesus Christ. ఆ వారు కూడా వారి యొక్క అభిషేకము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీద ఆధారపడింది. Lord Jesus Christ is the King of Kings. యేసు క్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. You read in Revelation chapter 19 verse 16. మీరు ప్రకటన గ్రంథం 19:16 చూస్తే, there it is written in his thigh when he is coming down from heaven for the second advent, the revelation on his thigh it is written Lord of Lords, King of Kings. చూడండి ప్రకటన గ్రంథం 19:16
వచనములో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద హై ప్రీస్ట్. యేసు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హెబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:17 వచనంలో హి ఇస్ ద హై ప్రీస్ట్. ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. వాట్ ద చాప్టర్ ఇస్ దట్ హెబ్రూస్ 7. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 7 ఎంతో స్పష్టమైనటువంటి గొప్ప అధ్యాయం. ఇట్ డిస్క్రైబ్స్ లార్డ్ జీసస్ యాజ్ ద హై ప్రీస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రధాన యాజకుడుగా అధ్యాయం వివరిస్తుంది. ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్ ఇస్ ద హై ప్రీస్ట్. అతను మెల్కీసెదెక్ యొక్క యాజక క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడు. అండ్ హి ఇస్ ద ప్రొఫెట్ ఆల్సో. ఆయన ప్రవక్త కూడా. లూక్ చాప్టర్ 24:19. లూకాసు వార్త 24:19. 24:19. లూకాసు వార్త 24:19. ప్లీజ్ సూన్. వి ఆర్ రన్నింగ్ ఆఫ్ టైం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. సో హి వాస్ కాల్డ్ ద ప్రొఫెట్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తగా చెప్పబడ్డారు. నౌ యు అండర్స్టాండ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆల్ ద ప్రీస్ట్హుడ్, ఆల్ ద కింగ్షిప్, ఆల్ ద ప్రొఫెట్హుడ్, ఎవ్రీథింగ్ నౌ ఇస్ సింక్రనైజ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆ యాజకత్వం అంతయు, రాజరికమంతయు, ప్రవక్త యొక్క స్థానం, ఈ మూడు స్థానాలు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో కలుసుకున్నాయి. ఐ విష్ టు రీడ్ 3 verses. మూడు వచనాలు చదవాలని ఇష్టపడుతున్నాను. క్లీ ప్లీజ్ లూక్ చాప్టర్ 4:18. చూడండి లూకాసు వార్త 4:18. లూకాసు వార్త 4:18. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ మీ బికాజ్ హి హస్ అనాయింటెడ్ మీ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. యాక్ట్స్ చాప్టర్ 4:27. నా అపోస్తల కార్యాలు 4:27. ఫర్ ఆఫ్ ఎ ట్రూత్ అగేన్స్ట్ ద హోలీ చైల్డ్ జీసస్ హూమ్ దౌ హస్ అనాయింటెడ్. అపోస్తల కార్యాలు 4:27. తెలుగులో 28. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. థర్డ్లీ ద వర్స్ వి ఆర్ వెల్ నోన్, యాక్ట్ చాప్టర్ 10:38. తర్వాత మనకందరికి పరిచయమైనటువంటి వాక్యం అపోస్తల కార్యాలు 10:38. జీసస్ ఆఫ్ నజరేత్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడెను. సో వెన్ యు నోట్ ఎట్ దిస్ వర్సెస్, ఈ యొక్క వచనాలు మీరు నోట్ చేసుకున్నప్పుడు, ఇట్స్ ఆల్ ఇన్ ద పాస్ట్. ఇవన్నీ కూడా గతములో జరిగినటువంటి కార్యాలు. యాస్ వి సెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆల్సో ద ఆరన్ ఆర్ ద కింగ్ ఆర్ ద ప్రొఫెట్ వాస్ అనాయింటెడ్ ఇట్ ఇస్ సెడ్ వన్స్ అండ్ ఇట్స్ ద పాస్ట్ టెన్స్. మనం పాత నిబంధనలో చూసినట్టుగా రాజులు కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ వారి యొక్క అభిషేకం ఒక్కసారి జరిగింది, గతంలో జరిగింది. హియర్ ఆల్సో ఇన్ ఇట్ సెడ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ కూడా ఈ మూడు విషయాలు యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడినప్పుడు, ఆల్ ద 3 verses సేస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఈ మూడు వచనాలు కూడా గతంలో జరిగిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. సో వాట్ మీ అండర్స్టాండ్, అయితే వీటి నుంచి మనం అర్థం చేసుకునే, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ఇస్ అనాయింటెడ్ ఓన్లీ వన్స్. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక్కసారే అభిషేకించబడ్డారు. వాట్ ఇస్ ద సాంక్టిటీ అబౌట్ ఇట్ దెన్? అయితే ఈ యొక్క అభిషేకం ఎంతకాలం కొనసాగుతుంది, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత? బికాజ్ వి మెడిటేటెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసు క్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సని మనం ధ్యానం చేశాం. సో వెన్ ద హెడ్ ఇస్ అనాయింటెడ్, ఎప్పుడైతే శిరస్సు అభిషేకించబడుతుందో, ద ప్రీస్ట్, ద కింగ్, ద ప్రొఫెట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అనాయింటెడ్ ఓన్లీ వన్స్ అండ్ వి ఆల్సో దేర్ యాజ్ అ ప్రీస్ట్, యాజ్ అ ప్రొఫెట్స్, యాజ్ అ కింగ్స్ వి ఆర్ దేర్. 1 Peter 2:9. కాబట్టి ఏ విధంగా అయితే రాజులు, యాజకులు, ప్రవక్తలు ఒక్కసారే అభిషేకించబడ్డారో, యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక్కసారే అభిషేకించబడ్డారో, మనము కూడా ఒక్కసారే అభిషేకించబడుతున్నాం. ఈ విషయం మనము 1 Peter 2:9 అక్కడ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహం అని పేతురు పత్రికలో చెప్పబడింది. సో ఇట్ వి ఆల్ నో దట్, బట్ నౌ లార్డ్ రిమైండ్స్ ఇట్ డౌన్. ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలే, కానీ ప్రభు మనకి తిరిగి వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నౌ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మ్యాన్? అయితే ఈ యొక్క విషయం యొక్క ప్రత్యేకత ఏంటి? నౌ వాట్ ఇస్ ద అనాయింటింగ్ దెన్? చెప్పండి. ఇప్పుడు ఇస్ సో ప్రెషియస్. నౌ ఇట్స్ సో ప్రెషియస్. ఈ అభిషేకము ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఎందుకు? ఫ్రమ్ ద హెడ్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ టు ద బాడీ. ఈ శిరస్సు నుండి ఈ అభిషేకము
శరీరం మీదకి వస్తూ ఉంది. గ్రేస్ ఫ్లోస్ ఫ్రమ్ ద హెడ్ టు ద బాడీ. ఈ కృప అనేది శిరస్సు నుండి శరీరం మీదకి ప్రవహిస్తూ ఉంది. వి ఆర్ సేవ్డ్ బై గ్రేస్ బై ఫెయిత్. మనము కృపచేత విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. సో ద హెడ్ గివ్స్ ద గ్రేస్ టు ద బాడీ. ఈ యొక్క శిరస్సు శరీరానికి కావలసినటువంటి కృపను అందిస్తూ ఉంది. ద అనాయింటెడ్ హెడ్ గివ్స్ ద గ్రేస్ టు ద బాడీ సో దట్ దే కెన్ లివ్ యాజ్ ద హెడ్. అభిషేకించబడినటువంటి శిరస్సు నుండి శరీరానికి అభిషేకం వస్తుంది. ఎందుకంటే శరీరం కూడా అభిషేకించబడినట్లుగా జీవించుట కొరకు. వై? ఎందుకు? దేర్ మస్ట్ బి ఎ కోహెరెన్స్ బిట్వీన్ ద హెడ్ అండ్ ద బాడీ. ఈ యొక్క తలకి, తల చేసేటువంటి పనికి, శరీరం చేసేటువంటి పనికి మధ్యలో సరైనటువంటి సంబంధం ఉండాలి. సపోజ్ ఐ రైజ్ మై హ్యాండ్ లైక్ దిస్. ఉదాహరణకి నేను చెయ్యి ఇట్లా ఎత్తాను అనుకోండి. హౌ ఐ హావ్ డన్ దిస్? ఏ విధంగా చెయ్యలా ఎత్తగలిగాను? ద హెడ్ హస్ ఆర్డర్డ్ ఇట్. ఈ తల చెప్పింది చేతికి ఎత్తమని. The one that is there we call brain. ఈ తలలో మెదడు అనేది ఒకటి ఉంది. And that is it, that says you hand, right hand, come and rise like this. ఈ మెదడు చెప్తుంది చేతికి పైకి ఎత్తమని. And it already said go on stand over there. ఈ అప్పటికే అది చెప్తుంది, కమాండ్ ఇస్తుంది, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. The body is only the giving the command. కాబట్టి ఈ శరీరానికి ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడుతుంది. So he has the whole control, the body of the control of the body is in the head. కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క పూర్తి స్వాధీనం తలలో, శిరస్సులో ఉంది. As the head is holy, ఏ విధముగా అయితే ఈ శిరస్సు పరిశుద్ధమైన, the body must be holy. ఈ శరీరము కూడా పరిశుద్ధంగా, because everything comes from head. ఎందుకంటే ఆజ్ఞలన్నీ కూడా తల నుంచి, శిరస్సు నుంచి వస్తున్నాయి. Head can be not be holy and the body cannot be something holy. ఒకవేళ శిరస్సే పరిశుద్ధంగా ఉంటే శరీరం అలా ఉండకుండా ఉండటానికి ఆస్కారం ఉండదు. When the head is holy, ఎప్పుడైతే శిరస్సు పరిశుద్ధమైనది, the body must be holy. శరీరము కూడా, దేహము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. Then where is the point of, what is the work for the Holy Spirit there? అయితే అది అలాగైతే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? From the head, తల నుండి, all the orders coming by the nerves. ఈ ఆజ్ఞలన్నీ కూడా నరాల ద్వారా శరీరానికి ఇవ్వబడుతున్నాయి. So the nerves really prancer the order from the brain to the all the parts of the body. మెదడు నుండి లేక తల నుండి ఈ ఆజ్ఞలన్నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి నరాల ద్వారా వెళ్తూ ఉన్నాయి. Now in the spiritual body, ఇప్పుడు ఈ ఆత్మీయ శరీరంలో, what all this head says, ఏదైతే శిరస్సు ఆజ్ఞయిస్తుందో, this Lord Holy Spirit brings to the body. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ దేహం దగ్గరికి, అవయవాల దగ్గరికి తీసుకెళ్తాడు. What a revelation it is. చూడండి ఎంత గొప్ప ప్రత్యక్షత ఇది. That's why we should not sin. అందుకే మనం పాపం చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ఓవర్కమర్స్, మీరు మనము గనక జయించు వారం అయితేమా, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, మనం అభిషేకింపబడిన వారం అయితేమా, ద హెడ్ ఇస్ హోలీ, తల, శిరస్సు పరిశుద్ధమైంది, అండ్ ద లార్డ్ హోలీ స్పిరిట్ బ్రింగ్స్ డౌన్ దట్ హోలీనెస్ టు ద బాడీ. ఆ యొక్క పరిశుద్ధతను పరిశుద్ధాత్మ దేవుడు శరీరానికి, అవయవాలకు తీసుకొస్తున్నాడు. హౌ కెన్ దిస్ బాడీ మిస్బిహేవ్? ఏ విధముగా ఈ యొక్క శరీరం భిన్నముగా ప్రవర్తించగలదు? అదర్వైజ్ దిస్ బాడీ ఇస్ అ లూనటిక్. లేకపోతే ఈ శరీరానికి ఏదో కొంచెం పిచ్చిపెట్టినట్టుగా ప్రవర్తించాల్సి వస్తుంది. సో వీ హావ్ టు అండర్స్టాండ్. కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెన్ యూ సే 1+1=2, 1+1=2 అంటే, ఇఫ్ సంబడీ సేస్ 1+1=3, లేదా ఇంకొకరు 1+1=3 అన్నారు అనుకోండి, అండ్ హి ఇస్ గోయింగ్ ఆన్ సేయింగ్ ఇట్, ఆ విధంగా 1+1=3 అని చెప్తున్నారు, వాట్ విల్ యు సే ఆఫ్ హిమ్? మీరు ఏమంటారు వాళ్ళ గురించి? ఓ హి ఇస్ సంథింగ్ రాంగ్. ఏదో ఉంది, సంథింగ్ రాంగ్ విత్ హిస్ బ్రెయిన్. ఇతని తలకి ఏదో సమ్ పిచ్చి పట్టినట్టుంది. ఆల్వేస్ 1+1=2 ఓన్లీ. 1+1=2 ఎప్పటికీ. హౌ కెన్ యు సే 1+1=3? ఏ విధంగా 1+1=3 అంటున్నాడు? ఇన్ ద సేమ్ వే, ద స్పిరిచువల్ వే, అదే విధంగా ఆత్మీయ విషయాల్లో కూడా, ఇన్ ద హెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ శిరస్సు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు గోస్ ఆన్ పాసింగ్ ఆర్డర్స్. ఆయన ఆజ్ఞలు ఇస్తూ ఉండగా, అండ్ మెనీ పాసెస్ ఆర్డర్స్, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, హూ ఇస్ ద వన్ హూ ఇస్ టేకింగ్ ఓవర్ టు ద బాడీ? ఈ యొక్క ఆజ్ఞని శరీరం దగ్గరికి తీసుకొచ్చేది ఎవరు? ఇట్ ఈస్ లార్డ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. నౌ యు అండర్స్టాండ్, వితౌట్ లార్డ్ హోలీ స్పిరిట్ నోబడీ క్యాన్ లివ్ ఎ ఓవర్కమింగ్ లైఫ్. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు జయ జీవితాన్ని జీవించలేరు. బికాజ్ వాట్ ఎవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్, ద సేమ్ థింగ్ హీ కన్వేస్ టు ద బాడీ, టు యు అండ్ టు మీ, సో దట్ వీ కెన్ always lead a holy life, a victorious life. కాబట్టి శిరస్సు అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా
మన దగ్గరికి చేరవేసేటువంటి వాడు, మీరు జయించు వారిగా జీవించగలరు అని మనల్ని బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో వి అండర్స్టాండ్. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా. అన్లెస్ అంటిల్ లార్డ్ హోలీ స్పిరిట్ ఇస్ దేర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, మనకు సహాయం చేస్తే తప్ప ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనం పూర్తిగా గ్రహించలేం. సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్. చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకంలో. అట్ దట్ టైం వన్ మ్యాన్ కాల్డ్ సిమియోన్ కమ్స్ ఓవర్. ఆ సమయంలో సిమియోన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అండ్ హి సేస్, ఆయన అంటాడు, దిస్ లిటిల్ బేబీ, ఈ శిశువు ఇస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ వరల్డ్. ఈ లోకం మొత్తాన్ని మార్చబోతున్నాడు అన్నాడు. అండ్ వై ఇట్ ఇస్ సెడ్, ఎందుకు ఆ మాట పలికాడు? వి నో దట్. ఆ విషయం మనకు తెలుసు. ఐ డోంట్ నో హౌ సిమియోన్ న్యూ దట్ అండ్ హి సెడ్ దట్. సిమియోనికి అది ఎలాగా అర్థమైంది, ఎలా చెప్పాడో నాకు తెలియదు. బట్ టు యు అండ్ టు మీ దట్ వి నో దట్. అయితే నీకు నాకు ఆ విషయం అర్థమైంది. వై? ఎందుకు? వై? ఎందుకు చెప్పండి. వై దట్? ఎలాగా? లూక్ చాప్టర్ 1 వర్స్ 35. లూకా సువార్త మొదటి అధ్యాయం. వి నో దట్, లెట్ us నాట్ టర్న్ ఇట్. 35వ వచనం. ఇమిడియట్లీ వెన్ యు సే 135, దట్ షుడ్ కమ్. The power of the highest will go overshadow thee. Lord, Holy Spirit will work on you. The thing that is coming into your womb is Lord the Son. లూకా సువార్త మొదటి అధ్యాయం 35 అనగానే మనకి ఈ మాటలు గుర్తు రావాలేంటి? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీకు పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు అనబడును. సో వై సిమియోన్ సార్? ఎందుకు సిమియోన్ ఆ మాట అన్నాడు? దిస్ బేబీ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ఈ శిశువు లోకాన్ని పూర్తిగా రూపాంతరపరచబోతున్నాడు. హి డిడ్ నో హౌ హి సెడ్. ఏ విధంగా అతడు ఆ మాటలు చెప్పాడో అతనికి తెలియదు. బట్ లార్డ్ హోలీ స్పిరిట్ సెడ్ అండ్ హి సెడ్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు అతని చేత పలికించాడు. బట్ యు అండ్ ఐ నో దట్. అయితే ఇప్పుడు ఆ మాటలు మనకు అర్థమవుతున్నాయి. వై? ఎందుకు? ఇట్ ఇస్ ద లార్డ్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద బేబీ ఇన్సైడ్ ద వుమ్ ఆఫ్ మేరీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ శిశువు మరియ యొక్క గర్భములో గర్భధారణ జరుగునట్లుగా చేశాడు. వి మెడిటేటెడ్ నథింగ్ ఆఫ్ మేరీ ఇస్ ఇన్ ద బేబీ. నిన్నటి దినాన చూసాం కదా, ఈ శిశువులో మరియకు సంబంధించినటువంటి ఏది కూడా లేదు. హి వాస్ వండర్ఫుల్లీ మేడ్ ఇన్ ద వుమ్ ఆఫ్ మేరీ. ఎంతో అద్భుతముగా ఆశ్చర్య రీతిగా మరియ గర్భములో యేసుక్రీస్తు వారు రూపింపబడ్డారు. దట్స్ వై దిస్ బేబీ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ వరల్డ్. ఆ కారణాన్ని బట్టి ఈ శిశువు లోకాన్ని మార్చబోతున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 యు నో దట్. ఆ యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాలు. మేరీ అండ్ జోసెఫ్ టుక్ హిమ్ ఓవర్ టు ద జెరూసలేం. మరియ యోసేపు యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి ఆఫ్టర్ ద ఫీస్ట్ హస్ గాన్ దే కేమ్ ఆఫ్టర్ 3 డేస్ దే సా జీసస్ వాస్ నాట్ విత్ దెం. అక్కడ యెరూషలేములో పండగ అయిపోయిన తర్వాత వారు 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత చూస్తే యేసుక్రీస్తు వారి కనిపించలేదు. వి నో వాట్ హి వాస్ డూయింగ్. అప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. విత్ ద హోల్ స్కాలర్స్ ఆఫ్ దట్ ఫారిసీస్, అక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర పండితులతోటి, ది 12 ఇయర్ బాయ్, ఈ 12 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి స్పీక్స్ విజ్డమ్, జ్ఞానాన్ని జ్ఞానముతో మాట్లాడుతున్నాడు. హౌ డి డు దట్? ఏ విధంగా అతను చేయగలిగాడు? హి వాస్ ఫిల్డ్ విత్ లార్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని చేత అతడు నింపబడ్డాడు. హి వెంట్ టు ద క్రాస్. ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. హి వెంట్ టు ద క్రాస్. ఆయన సిలువ మీదకి వెళ్ళి, హౌ డి డు గో దే? ఏ విధంగా సిలువ మీదకి వెళ్ళాడు? 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 18 సేస్ దట్. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో, ప్లీజ్ రీడ్ దట్. చూడండి, ఆ మాట చదువుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. 3:18, 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 18. లార్డ్ హోలీ స్పిరిట్ వాస్ ద కాజ్ ఫర్ దిస్ 19. కమ్ అండ్ రీడ్ దట్. 1 పీటర్ చాప్టర్ 3 ఇన్ తమిళ్ ఇట్ ఇస్ 18, ఇంగ్లీష్ ఆల్సో ఇస్ 18 ఐ థింక్. ఐ విల్ జస్ట్ టేక్ ఇట్. He was quickened by the Spirit, that's what is written there. 3:18. Yes, for Christ also had once suffered for sins, just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened in the Spirit. అతడు ఆత్మ యందు ఆత్మ విషయములో బ్రతికింపబడి. Quickened by the Spirit? Yeah, ఆత్మ విషయములో బ్రతికింపబడి. So, Lord Spirit has everything, he has part in whatever Lord Jesus Christ did. కాబట్టి యేసు క్రీస్తు వారు చేసినటువంటి ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా
ఆత్మ దేవుడు పాలిభాగస్తుడై ఉన్నాడు. సో వెన్ హి డస్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు వారి ప్రతి కార్యములో పాలిభాగస్తుడై ఉంటే హి ఇస్ డూయింగ్ ఇన్ ఆల్సో, మన జీవితంలో కూడా ఆయన ఆ విధంగా క్రియ జరిగిస్తాడు. బట్ వన్ థింగ్, అయితే ఒకటి, వి మస్ట్ బి రెడీ టు డు వాట్ ద లార్డ్ వాంట్స్. ప్రభు కోరినటువంటిది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. డోంట్ సే లార్డ్ యు డోంట్ నో ఎనీథింగ్, ఐ జస్ట్ నో హౌ టు డు, సో ఐ విల్ మేనేజ్ మై లైఫ్. ప్రభువా మీరు నా జీవితంలో జోక్యం చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి ఏం చేయాలో నేను చూసుకుంటాలే అనకూడదు. ఇఫ్ ఐ హియర్ దట్ ఐ కెనాట్ సీ ద టీవీ, ఈ ఒకవేళ టీవీ చూడొద్దు అని చెప్పారు అనుకోండి, ఇఫ్ ఐ హియర్ యు ఐ కెనాట్ సీ ద సెల్, ఎందుకంటే మీ మాట నేను వింటే టీవీ చూడలేను, సెల్ ఫోన్ చూడలేను, ఐ కెనాట్ సీ ఆల్ ద థింగ్స్ దట్ ఇస్ దేర్ ఇన్ ద సెల్, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి విషయాలన్నీ చూడలేను. సో లైక్ దిస్ ఇట్ గోస్ ఆన్, ఈ విధంగా ఒకవేళ కొనసాగితే, సో వాట్ ఎవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లార్డ్ హోలీ స్పిరిట్ సేస్, immediate obedience is very much needed. ఏదైతే యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారో, వెంటనే మనం విధేయత చూపించాలి. సో వి అండర్స్టాండ్, unless until Lord Holy Spirit guides us, we cannot lead a holy victorious life. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తే తప్ప పరిశుద్ధమైన జయ జీవితాన్ని మనం జీవించలేము అని మనకు అర్థమవుతుంది. We meditated the presence of Lord Holy Spirit is anointing. మనం ధ్యానం చేసాం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి మనతో ఉండటమే అభిషేకం. ద ప్రెసెన్స్ ఇన్సైడ్ ద హార్ట్ ఇస్ ద అనాయింటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో నివాసం ఉండటమే అభిషేకం. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్ నౌ, ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ఐ డు, నేను ఏది చేసినా ఇస్ ఆఫ్ లార్డ్ హోలీ స్పిరిట్, అది పరిశుద్ధాత్మ దేవుని వలన, దేవుని చేత చేయబడుతుంది. దట్ ఇస్ ద కాజ్ ఆఫ్ అనాయింటింగ్. అది పరిశుద్ధాత్మ దేవుడే అభిషేకానికి మూలం. Because of that only I am like this. ఆ యొక్క కారణాన్ని బట్టి నేను ఇలా ఉన్నాను. Otherwise I'll be like other man in the world. లేకపోతే లోకములో ఉన్నటువంటి ఇతర మనుషుల వలె నేను ఉండేవాడిని. Happily enjoying the world. లోకాన్ని అనుభవిస్తూ ఉండేవాడిని. But అయితే I am not like that. నేను వారి వలె లేను. When we meditate about the priest Aaron, he was set apart for the work of the Lord. చూడండి, అహరోను గురించి, అతని యొక్క యాజకత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అతడు మనుషులందరిలో నుండి దేవుని కొరకై ప్రత్యేకింపబడ్డాడు. సో వెన్ ఐ వాస్ అనాయింటెడ్, నేను కూడా అభిషేకించబడినప్పుడు, లార్డ్ హోలీ స్పిరిట్ సెడ్ ఇట్ ఇస్ మై సోల్, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఈ వ్యక్తి నావాడు అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్, దాని యొక్క అర్థం ఏంటి, వి ఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, మనము లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం. దేర్ ఇస్ నథింగ్ 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 విత్ ద వరల్డ్ అండ్ మైండ్, నాకు లోకానికి ఇంక ఏ మాత్రం సంబంధం లేదు. ఐ కెనాట్ సే సంథింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఇన్ మీ, లోకానికి సంబంధించింది ఏదో నాలో ఉంది అని నేను అంటానికి వీల్లేదు. వై, ఎందుకు, లార్డ్ హోలీ స్పిరిట్ హస్ అనాయింటెడ్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడు. బికాజ్ హి హస్ అనాయింటెడ్ ఐ హావ్ సెట్ అపార్ట్, ఆ నేను అభిషేకించబ ఆయన నన్ను అభిషేకించాడు కాబట్టి నేను లోకం నుండి వేరయ్యాను. సో నథింగ్ ఆఫ్ ద వరల్డ్, నథింగ్ ఆఫ్ సాతన్, నథింగ్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఇన్ మీ నౌ. కాబట్టి లోకానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, తర్వాత నాలో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. సో లెట్ us అండర్స్టాండ్ ఇట్, కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Unless until it goes into the deep in the heart, ఈ విషయం మన గుండె లోపలికి చొచ్చిపోతే తప్ప we will not be able to lead a victorious overcoming life, మనము జయ జీవితాన్ని జీవించలేము. See the relation between the overcoming anointing, చూడండి ఇప్పుడు ఈ జయ జీవితానికి అభిషేకానికి ఉన్నటువంటి సంబంధం గమనిస్తున్నారా? ద వన్ హూ అనాయింటెడ్ మీ ఇస్ లార్డ్ హోలీ స్పిరిట్, నన్ను అభిషేకించినటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. ద వన్ హూ ఇస్ గోయింగ్ టు మేడ్ మీ ఓవర్కమ్ ఇస్ లార్డ్ హోలీ స్పిరిట్, నన్ను జయ జీవితం జీవించినట్టు, నేను జయ జీవితం జీవించినట్లుగా చేసేవారు పరిశుద్ధాత్మ. ఐ యామ్ హియర్ ఇన్ లైఫ్ బికాజ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద లయమ్, నేను గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా ఈ జీవితాన్ని జీవిస్తున్నాను. సో ఐ బిలాంగ్ టు లార్డ్, ఇప్పుడు నేను ప్రభువునకు సంబంధించినటువంటి వాడిని. ఐ కెనాట్ డు ఎనీథింగ్ ఆఫ్ మై ఓన్, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేయడానికి వీల్లేదు. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఐస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టైడ్ అప్. ఇప్పుడు నా యొక్క చేతులు, కాళ్ళు, నా యొక్క శరీరం అంతా కూడా ఆయన స్వాధీనంలో. ఓన్లీ ద లార్డ్ హోలీ స్పిరిట్ రిలీజెస్ వెన్ హి వాంట్స్, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కోరతాడో అప్పుడే ఆయన నాకు కావలసినటువంటి సూచనలు ఇస్తాడు. ద గ్రేట్ మెన్ ఆఫ్ బైబిల్ వేర్ లైక్ దట్, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దైవజనులందరూ ఆ విధముగా ఆత్మచేత నడిపించబడ్డారు. వి గో టు అదర్స్ పీపుల్ వాట్ అబౌట్ అవర్ బాక్సింగ్, ఇప్పుడు చూడండి ఉదాహరణకి అక్కడ దాకా ఎందుకు, సోదరుడు బక్సింగ్ గారి గురించి ఆలోచన చేయండి. హి వాస్ దట్, ఆయన అలా జీవించాడు. వాట్ ఎవర్ హి డిడ్, వాట్ ఎవర్ హి సెడ్, వాట్ ఎవర్ హి థాట్ ఇస్ ఆల్ లార్డ్ 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 ఓన్లీ. ఆయన ఏది చేసినా, ఏది చెప్పినా, ఏ ఆలోచన చేసిన అదంతయు కూడా దేవుని చేత, దేవుని కొరకే. దట్స్ వై వాట్ ఎవర్ హి హస్ డన్
and he has, through him so many churches are made, all depend only on the word of God. కాబట్టి ఆయన ఏమి చేసినప్పటికీ ఎక్కడ మందిరం ప్రారంభించినా సంఘం ఆరంభించబడినా అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన చేత చేయబడ్డాయి. One more thing. మరి ఒక విషయం. Whatever he preached, he practiced it. బక్సింగ్ గారు ఆయన ఏదైతే బోధ చేశాడో ఆ బోధ ప్రకారం ఆయన జీవించాడు. You can't find a fault from him. ఆయన జీవితంలో ఎలాంటి తప్పు నీవు కనుగొనలేదు. One thing just I want to tell. ఒక విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. One day our boxing, let's say he wants to go from Hyderabad to Chennai, let us say. ఒకసారి సోడ్ బక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్దాం అనుకున్నాడు. And he is going to the station with all his paraphernalia. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరితో కలిపి ఆయన స్టేషన్కి వెళ్తూ ఉన్నాడు. బట్ నాట్ అ పై ఇన్ ద పాకెట్. అయితే జోబులో ఒక్క పైసా కూడా డబ్బులు లేవు. బై వై ఇస్ గోయింగ్? అయితే మరి ఎందుకు వెళ్తున్నాడు? లార్డ్ హోలీ స్పిరిట్ సెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ గో టు చెన్నై. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నువ్వు హైదరాబాద్ లో బయలుదేరి చెన్నై వెళ్ళమన్నాడు. యూ గో దే. వెళ్తూ ఉన్నాడు. సో హి వెంట్ వెళ్ళమన్నాడు వెళ్తూ ఉన్నాడు. అండ్ వెంట్ టు ద స్టేషన్. హి వాస్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్ లో అక్కడ క్యూలో నిలబడ్డాడు. 10, 9, 8 like this is going on. ముందు 10 మంది ఉన్నారు, ఇప్పుడు 9 మంది ఉన్నారు, ఇప్పుడు 8 మంది ఉన్నారు. Within 2 or 3 people his turn is going to come to buy the ticket. ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఇంకా ముందు ఇద్దరే ఉన్నారు. Mind you, he doesn't have a pay. ముందే ఇద్దరు ఉన్నారు కానీ జోబులో ఒక్క పైసా లేదు. The moment he is going to put the hand in the counter, ఎప్పుడైతే ఆ కౌంటర్ కి వెళ్లి టికెట్ అడగడానికి చేయి చాపుతూ ఉన్నాడో, somebody came. ఎవరో ఒకరు వచ్చారు. Are you a boxing? మీరు బాక్సింగరా అని అడిగారు. Yes, I am boxing. అవును, నేను బాక్సింగ్. Why do you ask for it? Why do you ask me? ఎందుకు మీరు నేను బాక్సింగ్ అని అడుగుతున్నారు? Lord said to me to give this money to you and go. ప్రభు ఈ డబ్బుని మీకు ఇచ్చి వెళ్ళమని నాకు దేవుడు చెప్పాడు. This is anointed. ఇది అభిషేకం. Simply what Lord said, in spite of his failure, in spite of his nothingness, in spite of anything he had, he went to the station. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి విధేయతోటి స్టేషన్కి వెళ్ళాడు. సో విల్ యూ బి లైక్ దాట్? సింప్లీ బిలీవింగ్ ఆన్ లార్డ్. కేవలం సర్వసాధారణమైనటువంటి విశ్వాసంతో ప్రభువు చెప్పేటువంటి మాటకి విధేయత చూపించాలి. అభిషేకించబడినటువంటి వారు ఆ విధముగా ఉంటారు. బిలీవింగ్ ద లార్డ్ హోలీ స్పిరిట్, బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ and happening in the world. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటని పూర్తిగా విశ్వసించేవారుగా ఉంటారు. So far we understood what is how the Old Testament people were anointed and how it is done in the New Testament. కాబట్టి ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన దాంట్లో పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అభిషేకించబడ్డారు, కొత్త నిబంధనలో ఈ అభిషేకం ఎలా జరిగింది. If you know this, ఈ విషయాలు మీరు ఎరిగిన వారైతే, you will really really want to live the holy life. మీరు పరిశుద్ధులుగా జీవించడానికి మీరు కోరతారు. If you are really convinced, ఒకవేళ ఈ విషయాల చేత మీరు ఒప్పింపబడితే, you will shun that sin. మీరు ఆ పాపానికి వద్దు కాదు అని చెప్తారు. These days, sorry to say, the sin of sex is so prevalent. ఈ రోజుల్లో ఈ లైంగిక సంబంధమైనటువంటి పాపం ఎంతగానో విస్తరించిపోయింది. Especially in the youth. ముఖ్యంగా యవనస్తుల్లో. The other day I was seeing a boy looking at his cell. ఈ మధ్యలో ఒక దినాన ఒక పిల్లవాడు ఆ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. What is seeing? ఏం చూస్తున్నాడు? Filth. ఈ యొక్క పాడు అయినటువంటి. That so Satan has put on sin in everybody's heart. ఆ విధముగా సాతాను ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో పాపాన్ని నింపుతూ ఉన్నాడు. But if you are anointed, అయితే నీవు అభిషేకింపబడిన వ్యక్తి, you are an overcomer, నీవు జయించువానిగా ఉంటావు. These things will not touch you. ఇలాంటి లోకములో ఉన్నటువంటి మురికి ఏ మాత్రం నిన్ను, you will not have any inclination there. I don't want it. వాటి వైపు ఎలాంటి మొగ్గు చూపకుండా అవి నాకు అక్కర్లేదు అంటావు. This will not attract you at all. అలాంటివి నిన్ను ఏ మాత్రం ఆకర్షించవు. You will be inert to that particular sin. అలాంటి పాపానికి ఏ మాత్రం నీవు ఆకర్షించబడకుండా నిలబడగలుగుతావు. That's why great people of God are lived all through their life holy. కాబట్టి గొప్ప దైవజనులందరూ కూడా వారి యొక్క జీవిత కాలం అంతయు పరిశుద్ధంగా జీవించారు. Where did Brother Baxing got this vision?
ఈ యొక్క దర్శనాన్ని సోదరుడు భక్సింగ్ గారు ఎక్కడ నుంచి పొందారు? ఇన్ తమిళనాడు ప్లేస్ కాల్ కును. తమిళనాడులో కున్నూర్ అనేటువంటి స్థలంలో ఇట్స్ ఎ హిల్ ప్లేస్. అది కొండ కొండల ప్రాంతం. యు వుడ్ హావ్ హర్డ్ అబౌట్ ఊటీ. మీరు ఊటీ గురించి విన్నారు కదా? జస్ట్ డౌన్ దిస్ కునూర్ దట్ సిటీ. ఆ ఊటీ పైన ఉంటుంది, కిందన దిగువ భాగాన కున్నూర్ అనే స్థలం ఉంది. దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్ ఇంగిల్డన్. ఇంగిల్డన్ ఇంగిల్డన్ అనేటువంటి స్థలం ఒకటి ఉంది. దేర్ హి వెంట్ ఓవర్ అండ్ హి వాస్ ప్రేయింగ్ విత్ ద లార్డ్. ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేర్ ఓన్లీ హి గాట్ దిస్ విజన్. అక్కడ ఆ స్థలములో ఈ దర్శనం తనకు కలిగింది. వాట్ వాస్ ద విజన్? ఏంటి ఆ దర్శనం? ద చర్చ్ దట్ వాట్ వి హావ్ బీన్ మెడిటేటింగ్ సో ఫార్ దిస్ హి హాడ్ దేర్. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి సంఘం ఉంది కదా, ఆ సంఘాన్ని గురించినటువంటి దర్శనం ప్రభువు అక్కడ అనుగ్రహించాడు. బికాజ్ దట్ విజన్ ఓన్లీ హి బికేమ్ లార్డ్ చైల్డ్ anointed, overcome, taught it over there. కాబట్టి ఆ యొక్క దర్శనాన్ని బట్టి ఆయన జయించేవాడుగా అభిషేకం పొందినవాడుగా కొనసాగాడు. సో లెట్ us అండర్స్టాండ్. కాబట్టి దీన్ని అర్థం చేసుకుందాం. If you say that I am a Christian, నీవు క్రైస్తవు, నేను క్రైస్తవుని అని చెప్తూ ఉంటే, you say that you are anointed, నీవు అభిషేకించబడినవాడు. If you say that you are a Christian, నీవు క్రైస్తవునివి అని చెప్పుకుంటూ ఉంటే, you say that I am an overcomer, ఇప్పుడు నీవు అభిషేకించబడినవాడు. Otherwise don't say that you are a Christian. లేకపోతే ఈ విషయాలు నువ్వు నమ్మకపోతే నేను క్రైస్తవుని నువ్వు చెప్పదు. Yesterday we meditated, Alexander didn't want that soldier to call Alexander. నిన్నటి దినాన ఒక ఉదాహరణ మనం చూసాం కదూ, ఆ నాయకుడు అయినటువంటి అలెగ్జాండర్ సోమరి అయినటువంటి ఆ సైనికుడు అలెగ్జాండర్ అనేటువంటి పేరు కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. సో విత్ ద నేమ్ సో మచ్ ఇస్ అటాచ్డ్. చూడండి, ఈ నామమునకు పేరుకి ఇన్ని గొప్ప విషయాలు అతుకుబడి ఉన్నాయి. సో వెన్ ఐ యామ్ ఎ క్రిస్టియన్, కాబట్టి నేను క్రైస్తవుని అయితే, వాట్ ఆల్ వి మెడిటేట్ యెస్టర్డే అండ్ టుడే, నిన్నటి దినాన ఈ రోజు దినాన మనం ఏ విషయాలు అయితే ధ్యానించామో, విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ హ్యాపెన్ ఇన్ యు అండ్ మీ. ఒక క్షణ కాలంలోనే ఇవన్నీ మనకి సంబంధించినవిగా ఉంటాయి. ఆల్ దిస్ డన్ బై లార్డ్ హోలీ స్పిరిట్ మై లార్డ్. ఇవన్నీ కూడా నా ప్రభు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత నా జీవితంలో చేయబడ్డాయి. ఐ మస్ట్ బి రియలీ రియలీ ఒబీడియంట్ హిమ్, ఒబ్లైట్ హిమ్, ఫాల్ ప్రాస్పరేట్ అండ్ కిస్ ది ఫీట్. కాబట్టి ఆయన యొక్క కృతజ్ఞుడనై ఆయన యొక్క పాదముల చెంత పడి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ వీటన్నిటికి విధేయత చూపించేవాడుగా ఉండాలి. When the Lord was giving me all this, ఈ విషయాలన్నీ కూడా ప్రభు నాకు ఇస్తూ ఉన్నప్పుడు, I cried. నేను ఎంతో ఏడ్చాను. Because I am nothing. ఎందుకంటే నేను ఎన్నికలేని వాడిని. But it has pleased the Lord to reveal all these things to me. ఈ విషయాలన్నీ నాకు ప్రత్యక్షపరచడానికి ప్రభు ఇష్టపడ్డాడు. And you are blessed people. మీరు కూడా ధన్యులుగా ఉంటున్నారు. ఇట్ ఇస్ ప్లీజ్ ద లార్డ్ టు టేక్ టు యు. ఇవన్నీ కూడా మీకు బోధించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సో బి కేర్ఫుల్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఇస్ సేడ్ టు హూమ్ ఇట్ ఇస్ గివెన్ మోర్ ఇట్ బి ఆస్క్ మోర్. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద నుండి ఎక్కువగా కోరబడును. ఇన్ స్పైట్ ఆఫ్ హియరింగ్ ఆల్ దిస్ థింగ్స్, ఈ విషయాలన్నీ విన్న తర్వాత కూడా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్ నాటిలీ, మీరు ఇంకా తుంటరిగా ప్రవర్తిస్తూ ఉంటే, వాట్ ఇస్ గోయింగ్ ఐ డోంట్ నో. But because we'll be very 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 there when you go up, we cannot land in heaven, maybe there, I don't say that, you have to land there in hell. Ee maata naaku cheppataniki ishtam ledhu gaani manam ilane jeevisthe పరలోకానికి మరి వెళ్తామో లేకపోతే నరకంలో వెళ్లాల్సి వస్తుందేమో. సీ ఇన్ ద రోమన్ క్యాథలిక్ ఐ వాస్ టాట్ లైక్ దిస్. రోమన్ క్యాథలిజం లో నాకు ఇలా నాకు ఇలాగ నేర్పించబడింది. దేర్ ఆర్ టు ప్లేసెస్, ఎస్ హెవెన్ అండ్ హెల్. ఒకటి రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, రెండోది నరకం. బట్ దే యాడ్ వన్ మోర్ థింగ్. వారు ఏం చేస్తారంటే ఈ రెండింటితో పాటు ఇంకొకటి జత చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ పర్గటరీ. దాన్ని ఏమంటారంటే పర్గటరీ అంటే. ఎనీబడీ నో దట్? ఎనీ రోమన్ క్యాథలిక్ విల్ నో దట్. రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళే వాళ్ళు చెప్తారు ఇక్కడ. వాట్ దే సే ఇస్ దిస్, వారు ఏమంటారంటే, ఇఫ్ యు డు ఎ మార్టల్ సిన్ దట్ ఇస్ విల్ఫుల్లీ యువర్ సిన్, నీవు తెలిసి పాపం చేస్తే, అండ్ యు డై, నువ్వు అదే విధంగా చనిపోతే, యు డైరెక్ట్లీ గో టు హెల్, నీవు నేరుగా నరకానికి వెళ్తావు. బట్ సమ్ సిన్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్ యు హావ్ డన్ సంథింగ్, కొన్ని పాపములు నీకు తెలియకుండా నువ్వు చేస్తే, వెన్ యు డై, నువ్వు చనిపోతే అలాగా, దే సే యు ఆర్ నాట్ గోయింగ్ టు హెల్, నీవు నరకంలోకి వెళ్ళావు. You are going to that purgatory. Purgatory అనేటువంటి స్థలానికి వెళ్తావు. Purgatory is full of fire. ఈ purgatory అనేటువంటి స్థలములో అగ్ని ఉంటుంది. What I have been taught is that fire and purgatory is more strong than of the hell. ఈ
పర్గేటరీ అనేటువంటి స్థలంలో ఉన్నటువంటి అగ్ని ఉంది కదా, అది నరకంలో ఉన్న కంటే అగ్ని కంటే ఎక్కువగా ఉంటది. బట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, అయితే ఏమవుతుంది? ఐ హావ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. వాట్ ఆల్ సిన్స్ ఐ హావ్ డన్ దట్ వితౌట్ నోయింగ్, నాకు తెలియకుండా నేను చేసినటువంటి పాపాలని, ఐ హావ్ టు ఫైర్ సఫర్ ఇన్ ద ఫైర్, ఆ అగ్నిలో నేను బాధ అనుభవించాలి. వెన్ ద పనిష్మెంట్ ఇస్ ఓవర్, అప్పుడు అక్కడ నాకు ఇవ్వబడినటువంటి పనిష్మెంట్ శిక్ష, ఐ విల్ గో టు హెవెన్, నేను పరలోకంలోకి వెళ్తా. దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద బైబిల్ దట్ సేస్ దేర్ ఇస్ ఓన్ పర్గేటరీ. ఈ పర్గేటరీ అనేటువంటి స్థలం అనేది ఒకటి ఉందని బైబిల్లో ఎక్కడా చెప్పబడల. బట్ దిస్ ఇస్ ఆల్ టీచింగ్ సో దట్ వి కెనాట్ లివ్ ద విక్టోరియస్ లైఫ్. ఈ వాళ్ళు గనక ఈ విధంగా బోధ చేస్తే ఇక జయ జీవితాన్ని జీవించాల్సిన అవసరమే ఉండదు. సంథింగ్ ఇట్ లీడ్స్ మీ టు సిన్ బికాస్ ఇఫ్ ఐ డూ అన్నోయింగ్లీ ఐ విల్ జస్ట్ గో టు పర్గేటరీ దెన్ గో టు హెవెన్. నాకు తెలియకుండా నేను ఏదో పాపం చేస్తే ఏం పర్వాలేదులే, పర్గేటరీకి ముందు వెళ్తావు, ఆ తర్వాత పర్గేటరీ నుంచి పరలోకానికి వెళ్తావని చెప్తారు. దిస్ ఇస్ వాట్ ఎవరీ చర్చ్ ఇస్ డూయింగ్ నౌ. ఈ రోజుల్లో చాలా సంఘాలు వాళ్ళు అట్లే బోధిస్తా ఉన్నారు. ఐ హావ్ నాట్ హర్డ్ ఇట్ బట్ పీపుల్ కమ్ అండ్ సే లైక్ దిస్. నేను వాళ్ళు అట్లా చెప్తున్నట్టుగా నేనైతే అక్కడ వినలేదు, కానీ అక్కడ విన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు. యు డూ ద సిన్, మీరు పాపం చేయండి, బట్ గివ్ ద మనీ టు ద లార్డ్, పర్లేదు దేవునికి కొంచెం డబ్బులు ఇవ్వండి, ఆటోమేటిక్లీ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. దెన్ వై షుడ్ లార్డ్ గో టు ద క్రాస్. ఆ విధంగా ఒకవేళ చేయటం సాధ్యమైతే దేవుడు ఎందుకు సిలువ మీద చనిపోవాలి? వై ఐ యామ్ సేయింగ్ దిస్, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీ నాట్ డిస్టర్బ్డ్ బై ద పీపుల్ హూ సే ఆల్ దీస్ థింగ్స్. ఈ మాటలన్నీ బోధించే వాళ్ళ చేత మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదని. ద టీచింగ్ ఇస్ వెరీ క్లియర్, దేవుని బోధ స్పష్టంగా ఉంది. ఇట్ ఇస్ వెరీ క్లియర్, అది స్పష్టంగా ఇవ్వబడింది. యు హావ్ టు లివ్ ఎ హోలీ లైఫ్, గో టు హెవెన్. పరలోకంలోనికి వెళ్ళడానికి పరిశుద్ధంగా మీరు జీవించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్, మీరు మంచిగా జీవించకపోతూ ఉంటే, విక్టోరియస్ లైఫ్ యు ఆర్ నాట్ లీడింగ్, మీరు జయ జీవితాన్ని జీవించకుండా ఉంటే, ఆఫన్ ఫాలింగ్ ఇన్ సిన్, మీరు తిరిగి పాపంలో పడుతూ ఉంటే, యో యు ఆర్ రియల్లీ బౌండ్ టు హెల్, మీరు నిజముగా నరకం వైపు అడుగులేస్తున్నారు. దిస్ హస్ టు బి గోయింగ్ టు ద దిస్ షుడ్ గో ఇన్ టు ద హార్ట్. ఈ మాట మన హృదయం లోపలికి చొచ్చుకుపోవాలి. వెన్ ఐ సిన్ విల్ఫుల్లీ, తెలిసి నేను పాపము చేస్తూ ఉంటే, దిస్ వర్స్ షుడ్ గో ఆన్ రింగింగ్ ఇన్ ద ఇయర్స్. ఈ మాట మన చెవుల్లో గింగురు మనాలి. బికాజ్ వెన్ ఐ డై విత్ ద సిన్, ఎందుకంటే ఈ పాపముతోనే నేను చనిపోతే, ఐ యామ్ గోయింగ్ టు హెల్, నేను నరకానికి వెళ్తా. బట్ అయితే nobody will go to hell if you are really a anointed one. నీవు నిజముగా అభిషేకించబడిన వాడవైతే నీవు నరకములోనికి వెళ్ళవు. Yesterday I said John chapter 10 verse 28 and 29, nobody can pluck me out of my hand, nobody can pluck him out of my father's hand. నిన్నటి దినాన నేను చెప్పాను కదూ, యోహాను సువార్త 10వ అధ్యాయం 28 29 వచనాల్లో, నిమ్మును ఎవడునూ నా చేతి నుండి అపహరింపనేరడు, నా తండ్రి చేతి నుండి మిమ్మల్ని ఎవడను అపహరింపనేరడు అన్నాడు. సో ఫార్ వి హావ్ బీన్ మెడిటేటింగ్ వాట్స్ ఆన్ ది అనాయింటింగ్. కాబట్టి ఇప్పటివరకు ఈ అభిషేకం అంటే ఏంటో మనం ధ్యానం చేశాం. వి హావ్ లెర్న్డ్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, అభిషేకం యొక్క అర్థం ఏంటో నేర్చుకున్నాం. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ హౌ ఇట్ హస్ డన్, పాత నిబంధనలో అభిషేకం ఎలా జరిగిందో, కొత్త నిబంధనలో అభిషేకం ఎలా జరిగిందో చూసాం. హౌ ఇట్ హస్ కమ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఈ అభిషేకం యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఎట్లా వచ్చిందో చూసాం. హౌ లార్డ్ హోలీ స్పిరిట్ వర్క్స్ ఆన్ ఇట్, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని ఎలా జరిగిస్తాడో చూసాం. అండ్ హౌ ఐ టు బిహేవ్, నేను ఎలా ప్రవర్తించాలో చూసాం. లాస్ట్లీ ఐ విల్ ఆస్క్ టు సే వాట్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్ అనాయింటింగ్, చివరిగా ఈ అభిషేకము వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. విత్ దిస్ విల్ క్లోజ్, ఇది చూసుకొని ముగించుకుందాం. వాట్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్ అనాయింటింగ్, ఈ అభిషేకం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాయింటింగ్ గివ్స్ us a wisdom, ఈ అభిషేకము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అనాయింటింగ్ గివ్స్ us the wisdom, అభిషేకము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. యు నో ఇన్ కొలొసియన్ చాప్టర్ 2 వర్స్ 3 అండ్ 9 వి నో దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడైనకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏల అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. Yes, in Lord Jesus Christ, all the fullness of Godhead is staying there. యేసు క్రీస్తునందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించుచున్నది. Verse 3 says he is full of wisdom. 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తమై ఉన్నాయి. So anointing means Lord gives us the wisdom. కాబట్టి అభిషేకము అంటే
దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వై విజ్డమ్? ఎందుకు జ్ఞానం కావాలి? టు నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. ఏది మంచిదో ఏది చెడో మనం అర్థం అవునట్లుగా. వాట్ వి హావ్ టు డూ, వాట్ వి హావ్ నాట్ డూ. మనం ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు అర్థం అవుతుంది. వాట్ హోలీ వన్, వాట్ ఈస్ సిన్. ఏది పరిశుద్ధమైనదో ఏది పవిత్రమైనదో ఏది పాపమో. వాట్ ఈస్ ఆఫ్ ద లార్డ్, వాట్ ఈస్ ఆఫ్ సాతన్. ఏది దేవునికి సంబంధించిందో ఏది సాతానుకి సంబంధించిందో అర్థం అవుతుంది. సో దట్ విజ్డమ్ లార్డ్ ఈస్ గివింగ్. ఈ జ్ఞానం ప్రభు మనకి ఇస్తాడు. అన్ అనాయింటింగ్ ఈస్ గివింగ్ దట్. ఈ అభిషేకం ద్వారా ఆ జ్ఞానం మనకు వస్తుంది. సెకండ్లీ, రెండవది, అనాయింటింగ్ ఈస్ ద రివర్ ఆఫ్ లైఫ్, ఇట్ ఇస్ సేడ్. ఈ అభిషేకం అనేది జీవ నది లాంటిది. దట్ మీన్స్, అంటే వి బికమ్ ద రివర్స్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్. మనము ప్రవహించు జీవ జలము వలె మనం చేయబడతాం. జాన్ చాప్టర్ 7 వర్స్ 37 అండ్ 38. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను సువార్త 7:37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వేర్ ఫ్రమ్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్? ఎక్కడ నుండి ఇవి పారుతున్నాయి? ఫ్రమ్ యు అండ్ మీ. నీ నుండి నా నుండి. వై? ఎందుకు? బికాజ్ అనాయింటెడ్. మనం అభిషేకించబడ్డాం కాబట్టి. వాట్ ఈస్ దట్ రివర్ దెన్? ఏంటి ఆ నది? ఇట్ ఇస్ లార్డ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ దేవునికి సూచన. లైక్ ఫ్లోయింగ్ ద రివర్, ద లార్డ్ హోలీ స్పిరిట్ ఇన్ మీ, హూ హస్ అనాయింటెడ్ మీ, ఇస్ నౌ ఫ్లోయింగ్ ఫ్రమ్ మీ అవుట్. నదిలో నుండి ఏ విధముగా అయితే నీరు పారుతుందో అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి పారుతూ ఉన్నాడు. ఇట్స్ నాట్ గోయింగ్ సేయింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ ఏ హోలీ లైఫ్, ఐఎమ్ సిన్నింగ్. నౌ యూ బికమ్ ద సప్లయర్ ఆఫ్ హోలీనెస్. కాబట్టి నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను అనే చెప్పేవాడిగా నీ ఉండకుండా నీ జీవితంలో నుండి పరిశుద్ధతను ఇతరులకు ఇచ్చేవాడిగా నువ్వు చేయబడతావు. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఎ బెలీ. మన కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. సీ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఇట్. చూడండి, మీలో ఈ జీవజల నది ఉందేమో. ఆర్ యు రియల్లీ రియల్లీ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్? నీవు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉన్నావా? ఆర్ అదర్ పీపుల్ సే హే ఇస్ కమింగ్, షీ ఇస్ కమింగ్, let us run off because he is really 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 I don't want to fill it up. లేకపోతే అతను వస్తున్నాడు, ఆమె వస్తుంది, మనం ఇక్కడ నుంచి పారిపోదాం అనేటట్టుగా ఉన్నారా? సో వి హావ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వి బికమ్ ఎ రివర్ ఆఫ్ లైఫ్ టు అదర్ పీపుల్. నేను ఇతరులకు జీవజల నది వలే ఉండాలి. ఐ యామ్ ద లివింగ్ లైఫ్. నేను జీవజల నదిగా ఉండాలి. When is referred by Lord Jesus Christ in chapter John chapter 4 verse 14. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో he says it is coming out as a spring of water forever. అది నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయన్నాడు. So it is going on bubbling. ఆ యొక్క నీరు ఉబ్బికేటట్టుగా ఉంటుంది. హౌ ఇస్ బబ్లింగ్? ఏ విధంగా ఉబ్బుకుతుంది? ద లార్డ్ హోలీ స్పిరిట్ ఇన్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇన్ మీ. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు నాలో ఉన్న కారణాన్ని వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నేను ఏది చేసినప్పటికీ కూడా అది ఇతరులకు ఆశీర్వాద కారణంగా. సో వి హావ్ టు సీ ఇఫ్ ఐ యామ్ బ్లెస్సింగ్ టు అదర్స్ ఆర్ రియల్లీ ఏ ప్రాబ్లమ్ టు అదర్స్. లేకపోతే ఇప్పుడు నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉన్నానా, లేకపోతే నేను ఇతరులకు సమస్య తెచ్చిపెట్టేవాడిగా ఉన్నానా? థర్డ్లీ, మూడవది, ఆల్ ద సెల్ఫ్ విల్ గో అవుట్. నాలో ఉన్నటువంటి స్వయం అనేది బయటికి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. దీనిలో ఈ విషయంలో శ్రేష్టత ఉంది. యు నో హౌ సిన్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలోనికి పాపం ఎలా వచ్చిందో తెలుసు కదా. హు వాస్ ద ఆథర్ ఆఫ్ ఇట్? ఎవరు ఈ పాపానికి జనకుడు? పార్డన్, సాతన్. His name is Lucifer. వాని పేరు లూసిఫర్. Do you know what's the meaning of Lucifer? లూసిఫర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? Most beautiful one. అతి సుందరమైనటువంటి వాడు. When I was really studying catechism in my RC school days. అంకుల్ రోమన్ కేథలిక్ స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళకి క్యాటకిజం అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దే ఇన్ ద బుక్ వి విల్ సీ వన్ బిగ్ బ్లాక్ వన్ విత్ ఆల్ టీత్ లైక్ దిస్ విత్ ఆల్ అగ్లీ థింగ్స్. They represent Satan. అక్కడ సాతాను యొక్క బొమ్మ ఉంటుంది. వాడు నల్లగా ఉంటాడు, వాడికి రెండు పెద్ద కోరలు ఉంటాయి, చూస్తే భయం వేసేటట్టు ఉంటాడు. ఐ డోంట్ నో వేర్ ఫ్రమ్ దే గాట్ ఇట్. వాళ్ళు మరి ఆ బొమ్మ ఎక్కడ నుంచి తెచ్చారో నాకు తెలియదు. స్టిల్ సాతన్ ఇస్ సో బ్యూటిఫుల్. సాతాను ఇప్పటికి కూడా వాడు చాలా సుందరం, సౌందర్యం కలిగినటువంటి వాడు. హి హస్ నాట్, లార్డ్ హస్ నాట్ టర్న్డ్ హిమ్ టు అగ్లీనెస్.
Lord has not chained him to ugliness. వాడు ఒక అంధ విహీనుడిగా విహీనుడిగా దేవుడు వాడిని చేయలేదు. That's why people are so attracted to him. అందుకే ప్రజలందరూ వాడి వెంట పోతూ ఉన్నారు. All his beauty he is giving in the form of other things. I don't mention again. వానిలో ఉన్నటువంటి అందమంతయు ఆయా రకాలుగా మార్చి అందరికి పంచుతూ ఉన్నాడు. But when you read in Ezekiel, అయితే మనం ఏస్కేల్ వాని గురించి చదివితే 47 chapter చూడండి, ఏస్కేల్ 47 1 to 5 అధ్యాయం 1 to 5 47 Ezekiel 47 verses 1 to 5 ఏస్కేల్ 47వ అధ్యాయం మొదటి 5 వచనాలు. It is a long passage, but I'll tell what it is. అక్కడ ఇది పెద్ద ఆ భాగం, మొత్తం మనం చదవాల్సిన అవసరం. Ezekiel is brought to the Lord's house. ఇప్పుడు ఏస్కేలు దేవుని మందిరం దగ్గరికి తీసుకురాబడ్డాడు. And from the east side water is coming down. అప్పుడు తూర్పు వైపు నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. First it is flowing. మొదట నీళ్లు పారుతూ ఉన్నాయి. First it comes to the ankle deep. ఇప్పుడు ఆ నీళ్లు ఆ కింద మడిమల వరకు వచ్చాయి. Then after it comes to knee deep. ఆ తర్వాత అవి ఆ నీళ్లు పెరిగి పెరిగి మోకాళ్ళ దాకా వచ్చాయి. After it comes to waist deep. ఆ తర్వాత నడుము వరకు వచ్చాయి. After that. ఆ తర్వాత Ezekiel was not able to stand in his legs. ఈ ఏస్కేలు తన పాదముల మీద నిలబడలేకపోతున్నాడు. Do you understand what it is? ఏంటి దాని అర్థం ఏంటో మీకు తెలుసా? Knee deep is salvation. ఈ యొక్క మోకాళ్ళ వరకు ఉన్నటువంటి ఆ లోతు రక్షణకి సాదృశ్యంగా ఉంది. Then it increases. ఆ యొక్క లెవెల్ పెరుగుతూ ఉంది. Come to waist and also it is overhead. ఇప్పుడు నడుము ఆ తర్వాత తల మీద వైపు పారుతూ ఉంది. Ezekiel is not seen there. అయితే ఇప్పుడు ఏ స్కేల్ కానీ కనిపించట్లేదు. Now he is floating. ఇప్పుడు ఏ స్కేల్ వాటిలో తేలాడుతూ ఉంది. He is not standing in his leg. అతడు తన కాళ్ళ మీద నిలబడలేడు. He is now floating. ఇప్పుడు ఆ వాటి మీద ఆయన తేలియాడుతున్నాడు. On what he is floating? దేని మీద తేలియాడుతున్నాడు? The water. నీళ్ళ మీద. What is the water? ఏంటి ఆ నీళ్ళు? Lord Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. What a picture it is. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం. Enjoy this chapter when you go home. And as you read it, you will be enjoying like anything. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదివితే ఆ అనుభవంలో మీరు ఎంతో ఆనందిస్తారు. So what is happening now? కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? All the self of Ezekiel is no more. ఇప్పుడు ఏస్కేల్ యొక్క స్వయం అనేది తీసివేయబడింది. He is floating over there. ఆయన ఇప్పుడు తేలియాడుతూ ఉన్నాడు. He is not standing on his own leg. ఆయన తన సొంత కాళ్ళ మీద నిలబడట్లేదు. That is, he is not selfish. అంటే ఆయన ఏ మాత్రం యొక్క స్వయం అనేది All the selfishness of God. ఆయనలో ఉన్నటువంటి స్వనీతి తీసివేయబడింది. ఏదైతే he depends only on the water. ఇప్పుడు ఆయన కేవలం నీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. Who is the water? ఎవరు ఈ నీళ్ళు? Lord Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. So understand that. కాబట్టి ఈ విషయాన్ని మీరు When you are anointed, మీరు అభిషేకించబడినప్పుడు nobody can stand on his own leg. మీ స్వంత శక్తి మీద మీరు ఆధారపడి ఉండరు. You are always floating. మీరు పరిశుద్ధాత్మ మీద తేలియాడేవారుగా ఉంటారు. That means you are not of yourself. అంటే మీ స్వశక్తి మీద మీరు ఆధారపడి లేరు. You can't do anything of yourself. మీరు మీ అంతటా మీరు ఏమీ చేయలేరు. Why? The self is Satan. ఎందుకంటే ఈ స్వయం అనేది సాతానుకు సంబంధించింది. Oh, so I don't want it. కాబట్టి అది నాకు అక్కర్లేదు. Lord never allows it. దాన్ని ప్రభు ఏమాత్రం అనుమతించలేదు. Now I am floating. ఇప్పుడు నేను తేలియాడుతున్నాను. That is, the self is really going because of anointing. అంటే ఈ అభిషేకం ఎప్పుడైతే వస్తుందో నా స్వనీతి బయటికి వెళ్ళిపోతుంది. Fourthly, నాలుగవది, anointing is giving make me interceder. ఈ అభిషేకం అనేది విజ్ఞాపన చేసేవాణిగా నన్ను చేస్తుంది. Isaiah 59:16 చూడండి, యెషయా 59:16 59:16 సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. Lord was astonishing because there was nobody to intercede. ఈ మధ్యవర్తి విజ్ఞాపన చేసేవాడు లేకపోవటం దేవుడు చూచి ఆశ్చర్యపడ్డాడు. But అయితే the anointed one ఎప్పుడైతే ఈ అభిషక్తుడు will always intercede for others. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా అభిషక్తుడు ఉంటాడు. When you go to prayer మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు or say that you are praying yourself లేకపోతే మీ అంతట మీరే ప్రార్థన చేసుకుంటున్నారు అనుకో, వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? మీరు ప్రార్థనలో ఏ విషయాలకు ప్రాధాన్యత? సపోజ్ యు ఆర్ యంగ్ వన్ ఒకవేళ మీరు యవనస్తులు అనుకోండి. సపోజ్ యు ఆర్ ప్రేయింగ్ లైక్ దిస్ మీరు ఉదాహరణకి ఇలా ప్రార్థన చేస్తున్నారు, లార్డ్ గివ్ మీ మోర్ విజ్డమ్ ఫర్ స్టడీస్
give me more wisdom so that I can get good job, show me that so that I can earn 50,000, 60,000. That is your prayer? నాకు చదువుల్లో బాగా రాణించడానికి జ్ఞానం కావాలి, తర్వాత మంచి ఉద్యోగం రావాలి, 50,000, 60,000 వచ్చేటువంటి ఉద్యోగం కావాలి, అలా ప్రార్థన చేస్తున్నారా? Is it wrong to do that? అలా ప్రార్థన చేయడం తప్ప? Oh, not at all. కాదు. It's needed. అది కావాలి. But అయితే if you are an anointed one, ఒకవేళ మీరు అభిషేకింపబడిన వారైతే, you will tell to the Lord. మీరు ప్రభువుకు చెప్తారు ఏమంటే, see that Vasanti, she is not born again. చూడండి, ఆ వసంతి అనే అమ్మాయి ఇంకా తిరిగి జన్మించలేదు. She doesn't know you, master. యజమానుడా, మీ గురించినటువంటి జ్ఞానం అనుభవం ఆమెకు లేదు. I pray for her. ఆమె కోసం ప్రార్థన చేస్తాను. Not only that one, so many people, so many friends, so many of relatives. ఆ అమ్మాయి ఒక్కతే కాకుండా బంధువుల గురించి, స్నేహితుల గురించి ప్రార్థన చేసేవారు. Anointed person is always intercede for others. కాబట్టి అభిషేకింపబడినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటారు. See in Roman chapter 8 verse 32 it is written, Lord Jesus Christ going on interceding for others. రోమీయుల రాసిన పత్రిక 8:32 లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడు విజ్ఞాపన చేసేవాడుగా మనకు కనిపిస్తారు. Always, always interceding for others. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడు ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. See our Moses. తర్వాత మోషే గురించి ఆలోచించండి. Exodus 32:32. నిర్గమకాండం 32:32. What is the prayer? అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? Lord says that I am going to destroy all this Israel. They are not obeying me. They are hard neck people. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మెడవంచనటువంటి వారు, వారిని అందరిని నాశనం చేస్తాడని దేవుడు అన్నాడు. But what is the prayer of Moses? ఆ మాట విన్నప్పుడు మోషే చేసినటువంటి ప్రార్థన ఏంటి? What is he saying? ఏమంటున్నాడు? Lord, ప్రభువా, forgive them. వారిని క్షమించండి. Don't punish them. వారిని శిక్షించకండి. But if you are going to do that, ఒకవేళ మీరు ఇంకా వారిని శిక్షిస్తే, do one thing. ఒక పని చేయండి. Strike my name from the book of life. నా పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయండి. And save them. తర్వాత వారిని రక్షించు. That's the prayer. అది ప్రార్థన. Do you know what do you mean by striking out of the name in the book of life? జీవా గ్రంథములో నుండి నా పేరు కొట్టివేయండి అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? We know that what is the book of life. జీవా గ్రంథం అంటే ఏంటో దాని అర్థం తెలుసా? There are people who are born in this world. ఈ లోకములో పుట్టినటువంటి ప్రజలందరూ ఉన్నారు కదా? Who are born in this world? ఈ లోకములో పుట్టినటువంటి వారందరూ, their name is there. వారి యొక్క పేర్లు ఆ గ్రంథములో ఉన్నాయి. Anybody born in this world, his name is there. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పేరు ఆ గ్రంథములో ఉంటుంది. But one more thing I have to say, there is called a book called Book of the Lamb. అయితే మరి ఒక గ్రంథం ఉంది, గొర్రెపిల్ల గ్రంథం అనే దానికి పేరు. Whose name is there? ఈ గొర్రెపిల్ల గ్రంథములో ఎవరి పేర్లు ఉన్నాయి? The anointed. అభిషేకించబడినటువంటి వారి, జయించు వారి యొక్క పేర్లు. And those who are written in the book of life of the Lamb only go to home. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారే పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటారు. But at that time, lamb was not known. అయితే ఆ రోజుల్లో, ఆ దినాల్లో గొర్రెపిల్ల అంటే ఎవరో తెలియదు. So Moses was interceding. కాబట్టి మోషే విజ్ఞాపన చేస్తున్నాడు. Let me go to hell, Lord. ప్రభువా, నన్ను నరకానికి వెళ్ళనివ్వండి. But not this people. అయితే ఈ ప్రజలు నరకానికి వెళ్ళడానికి. Can we pray this? మీరు ఆ విధంగా ప్రార్థన చేయగలరా? Will you be ready to pray like that? ఆ విధంగా ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడతారా? I don't think anybody will do that. ఎవరు కూడా అలా సిద్ధపడతారని. But Moses did. అయితే మోషే ప్రార్థన చేశాడు. Because he was anointed. ఎందుకంటే ఆయన అభిషేకింపబడిన. I can give you more and more of examples like Lord Jesus Christ. Everybody you see, they are interceders. ఇంకా నేను అనేకమైనటువంటి ఉదాహరణలు మీకు ఇవ్వగలను. యేసుక్రీస్తు ప్రభు వారు లాగా వారు విజ్ఞాపన చేసేవారుగా ఉంటూ వచ్చారు. ఓన్లీ వన్ మోర్ ఐ జస్ట్ 1 Samuel 12:23. ఇంకొక మరొక విషయం చూద్దాం. మొదటి సమయాలు 12:12. సీ వాట్ ఇస్ సామ్యూయల్ సేయింగ్ హియర్. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడో చూడండి. ఇఫ్ ఐ డోంట్ ఇంటర్సీడ్ ఫర్ అదర్స్, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయని ఎడల, ఐ యామ్ కమిటింగ్ సిన్, నేను పాపము చేయబడినవాడను. దట్స్ వాట్ హి ఇస్ సేయింగ్. అదే మాట అక్కడ అంటున్నాడు. ప్లీజ్ రీడ్ దట్. చూడండి ఆ మాట 1 Samuel 12:23. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. సో సామ్యూయేలు సేస్ దట్, ఇక్కడ సమూయేలు అంటున్నాడు, ఇఫ్ ఐ డోంట్ ప్రే, నేను ప్రార్థన చేయని వాడనైతే, ఇఫ్ ఐ డోంట్ ఇంటర్సీడ్, నేను మీ కొరకు విజ్ఞాపన చేయకపోతే, ఐ యామ్ కమిటింగ్ సిన్, నేను పాపము చేసిన వాడనగుదును గాక. ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను మీకు ఒక ఆ ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. వెన్ డిడ్ యు అటెండ్ లాస్ట్ ద ప్రేయర్
meeting. మీరు చివరి ప్రార్థన కొడుకి ఎప్పుడు అటెండ్ అయ్యారు? మీరు చివరిసారి ఎప్పుడు ప్రార్థన కొడుకు వచ్చింది? I am not going to ask you rise up. మీరు చేతులు ఎత్తమని నేను అడగబోట్లేదు. It's not right. అలా అడగటం మంచిది కాదు. But you know that. మీకు తెలుసు. When did you come for the last meeting of prayer? మీరు ప్రార్థన కొడుకి చివరిసారిగా వచ్చింది ఎప్పుడు? Brother Baksing used to say it like this. Baksing గారు ఇలా అంటూ ఉండేవారు. If there is a assembly, ఒక సంఘం మందిరం, if there is an assembly, స్థానిక సంఘం అనేది ఉంటే, all the people that are coming on a Sunday morning, they are not assembly. ఆదివారపు దినాన మందిరానికి ఎవరైతే వస్తారో వారందరూ సంఘం కాదు. But who is assembly then? అది మరి సంఘం అంటే ఎవరు? Those who are coming for the prayer meeting. ప్రార్థన కూడికి వచ్చేవారే సంఘం అనేవారు. Now you decide yourself, you are of El-Shaddai or not. ఇప్పుడు మీరు El-Shaddailo ఉన్నారో లేరో మీరే నిర్ణయం చేసుకోండి. If you are regular interceder, మీరు క్రమంగా విజ్ఞాపన చేసేవారుగా ఉంటే, you are an interceder because you are anointed. మీరు అభిషేకించబడినటువంటి వారు కాబట్టే మీరు విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు. So please, hereafter, for every prayer meeting, be at El-Shaddai. కాబట్టి ఇప్పటి నుండి ప్రతి ప్రార్థన కూడికి El-Shaddailo మీరు ఉండాలి. Very essential. చాలా ప్రాముఖ్యమైనటువంటి. If you are not praying, I commit sin. నేను ప్రార్థన చేయని వాడనైతే నేను పాపము చేయు వాడను. 1 Samuel 12:23 says, through Samuel, మొదటి సమయాలు, if I don't pray, I commit sin. మొదటి సమయాలు 12:23 సమూయేలు ద్వారా ఈ మాట చెప్పబడుతుంది, నేను ప్రార్థన చేయని వాడనైతే పాపము చేయు వాడనగుదును. One more big thing that anointing brings, ఈ అభిషేకం అనేది మరి ఒక ప్రయోజనం, పెద్ద ప్రయోజనం మనకి ఏం చేస్తుందంటే, anointing brings joy. ఈ అభిషేకం ఆనందాన్ని ఇస్తుంది. To whom it is bringing? ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది? Of course it's for us also. మనకు కూడా. But అయితే it gives joy to your creator. మీ యొక్క సృష్టికర్తకి ఆనందాన్ని ఇస్తుంది. It gives joy to your anointed. అభిషేకించబడిన వారికి ఆనందాన్ని ఇస్తుంది. It gives joy to the Lord. నీ ప్రభువుకి ఆనందాన్ని ఇస్తుంది. Zephaniah 3:17. చూడండి జెఫన్యా 3:17. జెఫన్యా 3:17. తెలుగులో 774 పేజీ. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆయన ఆనందముతో నీ యందు సంతోషించును. నీవు అభిషేకించబడిన వాడు. When your self is gone, నీలో నుంచి స్వయం బయటికి వెళ్తే, when you intercede for others, నీవు ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తే, who is happy, who is more joyful, ఎవరు నిన్ను బట్టి ఎక్కువగా ఆనందిస్తున్నారు? The one who has really saved you, anointed you, overcomer, నిన్ను రక్షించినటువంటి వాడు, నిన్ను జయించువానిగా అభిషేకించినటువంటి వాడు. So I have a chance to really make my Lord happy. కాబట్టి నా ప్రభువుని నిజంగా సంతోష పెట్టేటువంటి అవకాశం నాకుంది. ఇట్స్ వెరీ ఎసెన్షియల్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, యు బౌండ్ టు సాటిస్ఫై, మేక్ హ్యాపీ యువర్ పేరెంట్స్. నీ ఒకవేళ ఒక అబ్బాయిగా అమ్మాయిగా ఉంటే నీ తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, యు హావ్ టు సాటిస్ఫై యువర్ మాస్టర్. ఒకవేళ నీ ఒక విద్యార్థిగా ఉంటే మీ యొక్క టీచర్స్ ని సంతోష పెట్టే బాధ్యత మీ మీద ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ వర్కర్, you have to satisfy elder one. ఒకవేళ నీవు ఒక ఆఫీస్ లో పని చేసేవానిగా ఉంటే నీ మీద ఉన్నటువంటి అధికారిని సంతోష పెట్టే బాధ్యత. When I am anointed one, నేను అభిషేకించబడిన వాడిని, I give happiness to my creator, my Lord, my father, my master. నా యొక్క యజమానుని, నా యొక్క ప్రభువుని, నా యొక్క దేవుణ్ణి, ప్రభువుని సంతోష పెట్టేటువంటి బాధ్యత నా మీద ఉంది. One more thing. మరి ఒక విషయం. Yes, these anointed ones are really safeguarded. ఈ యొక్క అభిషేకింపబడినటువంటి వారు నిజముగా సంరక్షించబడతారు. 54:17 of Isaiah. చూడండి యెషయా 54:17. 54:17. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసదు. వెరీ క్లియర్. చాలా స్పష్టంగా చెప్పండి. నో వెపన్ దట్ ఈస్ అగైన్స్ట్ యు విల్ రియల్లీ ప్రాస్పర్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. వి హావ్ బీన్ గార్డెడ్ లైక్ దట్.
మనం ఆ విధముగా సంరక్షించబడతాం. ఇట్ ఇస్ ద లార్డ్ హూ గార్డ్స్ us. మనల్ని కాపాడేటువంటి వాడు మన దేవుడై ఉంటున్నాడు. బికాజ్ లార్డ్ హోలీ స్పిరిట్ వెన్ హి సీల్డ్ ఇట్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముద్ర వేసి ఈ వ్యక్తి నావాడు అని చెప్పాడు. నోబడీ కెన్ టచ్ us. ఎవరు కూడా నిన్ను ముట్టుకోలేరు. బట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద లార్డ్ ఇట్ కెన్ బి. అయితే దేవుడు ఒకవేళ అనుమతిస్తే ఎవరైనా నిన్ను ముట్టుకోగలరు. ఎగ్జాంపుల్ ఇస్ జోబ్. ఉదాహరణకి యోబు. యు నో దట్. మీకు తెలుసు. Lord himself says to Satan, did he see my son? See how he is sanctified. దేవుడే స్వయంగా సాతానికి చెప్పాడు, నా దాసు, నా దాసుని చూసావా ఎంత పవిత్రంగా ఉన్నాడు. బట్ లార్డ్ గేవ్ ఓకే టు సాతాన్ అండ్ హి బిగన్ టు డు ఇట్. బట్ వాట్ ఇస్ ద ఎండ్? ట్వైస్ ద బెనిఫిట్. అయితే దేవుడే సాతానికి అనుమతి ఇచ్చాడు, తద్వారా యోబు శ్రమల్లో నుంచి వెళ్ళాడు. దాని యొక్క ఫలితం ఏంటి తెలుసా? రెండంతల మేలు జరిగింది. So we come to the end of this anointing today. కాబట్టి ఇప్పుడు ఈ అనాయింటింగ్ అనే అభిషేకమైనటువంటి శీర్షిక ముగింపులోకి వస్తున్నాం. So I suppose that you have already heard it and you have noted it and you are going to practice in your life. మీరు వీటిని విన్నారు, నోట్ చేసుకున్నారు, వీటిని మీ జీవితంలో ప్రాక్టీస్ చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. About the overcoming, about this anointing Lord has given, yeah, really I suppose that you have understood well. కాబట్టి ఈ యొక్క అభిషేకాన్ని గురించి ప్రభు మనకు బోధించినవన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దట్ ఈస్ ఎనీబడి సేస్ ఐ యామ్ బోర్న్ అగైన్. దాని అర్థం ఏంటంటే ఎవరైతే మేము తిరిగి జన్మించాము అని అంటున్నారో వారు నిజముగా జయించువారు. వెన్ ఈస్ అనాయింటెడ్ ఎప్పుడైతే వారు అభిషేకించబడిన వారు ఆల్రెడీ ద ఓవర్కమర్. వారు ఇప్పటికే వారు తిరిగి జన్మించిన వారు, జయించువారుగా ఉన్నారు. దట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ ద ఓవర్కమింగ్ అండ్ ఆల్సో అనాయింటింగ్. ఇప్పుడు ఈ అభిషేకానికి జయించు వారికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అది. బోత్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇన్సైడ్ అవర్ సోల్. ఈ రెండు కూడా మన యొక్క ఆత్మలో జరుగుతూ ఉంటున్నాయి. బోత్ ఇస్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ లార్డ్ హోలీ స్పిరిట్ అండ్ లార్డ్ జీసస్. ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని బట్టే మనకి సంభవిస్తున్నాయి. బికాజ్ క్రైస్ట్ ఇస్ అనాయింటెడ్, ఐ యామ్ ఆల్సో అనాయింటెడ్. ఎందుకంటే క్రీస్తు అభిషేకించబడినవాడు కాబట్టి నేను అభిషేకించబడినాను. నెవర్ ఫర్గెట్ దిస్. దీన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. వెన్ యు ఫర్గెట్, ఒకవేళ దీన్ని మీరు మర్చిపోతే యు మే గో అస్ట్రే. మీరు దారి తొలగిపోయే ప్రమాదం ఉంది. ప్రే టు ద లార్డ్. మీరు ప్రభుకు ప్రార్థన చేయండి. వాట్ ఆల్ బీన్ ప్రేడ్ ఫర్ ద పాస్ట్ 2 డేస్. గడిచినటువంటి రెండు రోజుల్లో ఏదైతే ప్రార్థన చేశారు, లార్డ్ ఎన్రిచ్ మీ విత్ దిస్. ప్రభువా, ఏదైతే మీరు నన్ను బోధించారో వీటిలో నేను ఎదుగునట్లుగా సహాయపడండి. వాట్ ఐ ప్రీచ్ ఇస్ నథింగ్. నేను మీకు బోధించింది చాలా తక్కువ. బికాజ్ when the Lord Holy Spirit teaches, he speaks more. మీరు పరిశుద్ధాత్మ దేవుని చేత బోధింపబడినప్పుడు ఆయన మీకు ఎక్కువగా ఇంకా నేర్పిస్తాడు. అకార్డింగ్ టు మైన్, అకార్డింగ్ టు యువర్స్, హీ విల్ టీచ్. మీకు అవసరమైన దాన్ని బట్టి, నాకు అవసరమైన దాన్ని బట్టి ఆయన మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. బట్ వన్ థింగ్, అయితే ఒకటి, ఐ మస్ట్ బి రెడీ టు గివ్ ఆల్ ద వరల్డ్ ఆల్ ద ఇచ్చెస్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆల్ ద సెల్ఫిష్నెస్ ఐ మస్ట్ బి రెడీ. అయితే నేను ఈ లోకాన్ని, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్ని, నా స్వనీతిని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉండాలి. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఒక విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రాక్టీస్ దిస్. దీనిని మీరు ప్రాక్టీస్ చేయండి. యు నీడ్ నాట్ గో టు హెవెన్. వాట్ సర్, ఐ యామ్ సేయింగ్ యు నీడ్ నాట్ గో టు హెవెన్. మీరు పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వై? ఎందుకు? యు ఆర్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మీరు పరలోకంలో ఇప్పటికే ఉన్నారు కాబట్టి. ద లార్డ్ హూ హస్ క్రియేటెడ్ హెవెన్ ఇస్ దేర్ ఇన్సైడ్ యు. ఎందుకంటే పరలోకాన్ని కలుగు చేసినటువంటి ఆ దేవుడు మీలో ఉన్నాడు. హి ఇస్, యు ఆర్ అన్ ఓవర్కమర్. మీరు ఇప్పటికే జయించువారుగా ఉన్నారు. హి ఇస్ ద వన్ హూ హస్ అనాయింటెడ్. ఆయనే మిమ్మల్ని అభిషేకించాడు. హి ఇస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ ఆన్ ఎంజాయింగ్ యు. ఆయనే మీలో మిమ్మల్ని ఆనందించినట్లుగా చేస్తున్నాడు. వాట్ ఎల్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ హెవెన్? ఇంకా దీనికి మించి మీకు పరలోకంలో ఏముంటుంది? దట్ మీన్స్, అంటే there is no scripture it is say what I am saying. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటకి మీరు కరెక్ట్ గా ఎక్కడ ఉందో చూపించండి అంటే చూపించలేం. What my father told me I am telling. ఏదైతే నా తండ్రి నాకు నేర్పించాడో అది నేను మీకు చెప్తున్నాను. My dear boy, నా మంచి బిడ్డ, I want to be with you. నేను నీలో ఉండాలనుకుంటున్నాను. So when I am in heaven, నేను పరలోకంలో ఉన్నప్పుడు, when I am in earth, నేను భూమి మీద ఉన్నప్పుడు, I am the same Lord Jesus Christ. నేను ఒకే యేసుక్రీస్తు ప్రభువుని. So when you are here, నీవు ఇక్కడ ఉన్నప్పుడు, when I am in you, నేను నీలో ఉన్నప్పుడు, you are in heaven. నీవు పరలోకంలో ఉన్నట్టే. Is it the equation okay? అర్థమైందా? Try it.
ఈ సంబంధం, ఈ యొక్క వాక్యాల మధ్య ఉన్న సంబంధం. యు కెన్ లీడ్ ఎ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. మీకున్నటువంటి సమస్యలన్నిటి మధ్యలో సమాధానంతోటి శాంతితోటి జీవించటం సాధ్యం. నెవర్ సే దట్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్, ఐ విల్ నాట్ గెట్ ఎనీ సఫరింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, బట్ ఆన్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ థింగ్స్ మై ఫాదర్, మై అబవ్ ఫాదర్ ఈజ్ విత్ మీ అండ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు క్యారీ. అంటే ఇంకా జీవితంలో ఎలాంటి కష్టాలు శ్రమలు రావని కాదు, అవి వస్తాయి, వాటన్నిటి మధ్యలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనతో కూడా ఉండి మనల్ని శాంతితో నడిపిస్తారు. ఇది మీరు ప్రయత్నం చేసి పొందుకోవాలి. సో యూ మస్ట్ బి రెడీ టు బి విత్ ద లార్డ్, హౌ మెనీ టవర్స్ ఈస్ పాసిబుల్ బి దాట్. కాబట్టి ఎలాగ సాధ్యమైనప్పటికీ కూడా ప్రభువుతో కూడా కలిసి ఉండటానికి మీరు ఎప్పుడు సిద్ధపడి ఇష్టపడతారు. కాబట్టి ఈ అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ అలాంటి విషయాల కొరకు, సంఘటనల కోసం ఎదురు చూస్తాడు. Whenever he gets time, he goes to the Lord. ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు ప్రభు దగ్గర ఉండడానికి వెళ్తాడు. Sorry, I am just finishing this with Baxing's own testimony. బక్సింగ్ గారి యొక్క ఒక సాక్ష్యం సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 2-3 minutes. 2-3 నిమిషాలు ముగించుకుంటాం. బక్సింగ్ స్టార్టెడ్ దేర్ ఇన్ యహోషమా చెన్నై. చెన్నైలో ఉన్నటువంటి యహోషమా ప్రార్థన మందిరంలో బక్సింగ్ గారు పరిచర్య అక్కడ ప్రారంభించారు. వన్ డే హి హాడ్ బీన్ టు పంజాబ్. ఒక దినాన ఆయన పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాడు. దేర్ హి మెట్ వన్ బ్రదర్ కాల్ నోయెల్ బారో. అక్కడ నోయెల్ బారో అనేటువంటి ఒక బ్రదర్ ని అక్కడ కలుసుకున్నారు. అండ్ హి వాస్ చాటింగ్ విత్ హిమ్. ఆయనతో కలిసి సంభాషణ చేస్తున్నప్పుడు అండ్ నోయెల్ బారో వాస్ అట్రాక్టెడ్ విత్ బ్రదర్ బక్సింగ్. ఈ నోయెల్ బారో గారు బక్సింగ్ గారి వైపు ఆకర్షింపబడ్డారు. సో వన్ డే బ్రదర్ బక్సింగ్ సెడ్ వన్ డే యు కమ్ టు చెన్నై. ఒక దినాన ఒకసారి మీరు చెన్నైకి రండి అని బక్సింగ్ గారు నోయెల్ బారోని ఆహ్వానించారు. సో ప్రాంప్ట్లీ నోయెల్ బారో బుక్డ్ ఎ ట్రైన్ ఫ్రమ్ దేర్ అండ్ హి కేమ్ డౌన్ టు చెన్నై. అప్పుడు వెంటనే నోయెల్ బారో గారు టికెట్ బుక్ చేసుకుని పంజాబ్ నుండి చెన్నైకి వచ్చారు. ద ట్రైన్ ల్యాండెడ్ అబౌట్ 4 AM ఆర్ సో. ఇప్పుడు చెన్నైలోకి ట్రైన్ ఉదయకాలం 4 గంటలకి వచ్చింది. సో హి వెంట్ దేర్, అక్కడికి వెళ్ళాడు. అండ్ ఆస్క్డ్ ద పీపుల్ వేర్ ఇస్ బ్రదర్ బక్సింగ్. అక్కడికి వెళ్ళి బక్సింగ్ గారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించాడు. హి ఇస్ ప్రేయింగ్. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యు కాంట్ సీ హిమ్ నౌ. ఇప్పుడు మీరు ఆయన కలుసుకోవడానికి లేదు అని చెప్పారు. సో యు గో హావ్ ఎ టీ ఆర్ కాఫీ అండ్ దెన్ కమ్ బ్యాక్. మీరు వెళ్ళి టీ గాని కాఫీ గాని తాగి మరలా రండి అని చెప్పారు. సో హి వెంట్ అండ్ కేమ్ అట్ 6:30 PM. వెళ్ళి ఉదయకాలం 6:30కి తిరిగి వచ్చాడు. When he saw inside, లోపల చూస్తే బ్రదర్ వాస్ స్టిల్ ఇన్ ప్రేయర్. బక్సింగ్ గారు ఇంకా ప్రార్థన చేస్తున్నారు. మోర్ థింగ్, హి వాస్ నీలింగ్ స్ట్రైట్. ఆయన ఇంకా ప్రార్థన చేయటమే కాదు, ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నౌ యువర్ ఓల్డ్ పీపుల్ లైక్ అవర్ 10 years or 15 years, దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముసలోళ్ళు కూడా మోకరించలేకపోతున్నారు. దే ప్రే ఇన్ సిట్టింగ్. వారు బాసిపట్లు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తారు. సీ, హీ వెంట్ ఓవర్ దే, సో బ్రదర్ బక్సింగ్ స్ట్రైట్ నీలింగ్ ఫ్రమ్ 4 AM. దట్స్ వాట్ హీ సా. వి డోంట్ నో వెన్ హీ వోక్ అప్ అండ్ హీ వాస్ దే. 4 గంటలకి నోయెల్ బారో గారు వెళ్ళి ఆయన మోకరించి నిటారుగా ప్రార్థన చేయటం గమనించారు. ఆయన 4 గంటలకు ప్రారంభించారు, ఇంకెన్ని గంటలకు ప్రారంభించారో తెలియదు. దెన్ ద పీపుల్ సెడ్, వై డోంట్ యు హావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు టిఫిన్ చేసి రండి అని చెప్పారు నోయెల్ బారో. దెన్ హి వెంట్ ఓవర్ హాడ్ ద బ్రేక్ఫాస్ట్. ఆయన వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చాడు. బట్ 8 or 8:30 AM హి వెంట్ ఓవర్ దే. 8:30కి ఆ గద్దె దగ్గరికి వెళ్తే స్టిల్ ఆన్ ద నీస్. ఆయన బక్సింగ్ గారు ఇంకా మోకరించే ప్రార్థన. హి డిడ్ నో వాట్ టు డు. ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. సో హి వెంట్ ఓవర్ సమ్వేర్, దెన్ హి కేమ్ అట్ 10 o'clock. ఆయన వెళ్ళి 10 గంటలకు తిరిగి వచ్చాడు. అట్ ద టైమ్ ఓన్లీ బ్రదర్ వోక్ అప్. ఆ 10 గంటలకే బక్సింగ్ గారు మోకాళ్ళ మీద నుండి లేచాడు. దట్ ఈస్ ద టెస్టిమనీ. అది ఆయన సాక్ష్యం. See the boxing. Boxing గారిని చూడండి. Why he became so like that Lord, like Lord. ఎందుకు ఆయన అంత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వలె మారాడంటే, This is the secret. ఇది రహస్యం. Be with the Lord how many hours you can, be with him. నీవు ఎంత కాలమైతే ఎన్ని గంటలైతే ప్రభుతో గడపగలవో అంత సమయం గడుపు. Nothing with TV, nothing with the cell, nothing with your friends. If your friend is there, he is Lord Jesus Christ only. So TV తో గాని సెల్ ఫోన్ తో గాని స్నేహితులతో కాకుండా నీకు ఒక్కడే నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి. That doesn't mean you should not have friends. Sorry, not that. అంటే మీకు ఇంకా స్నేహితులు ఉండకూడదని కాదు. But try to be with the Lord how many hours, how many days you can.
ఎంత ఎక్కువ సమయం మీరు ప్రభువుతో గడపగలిగితే అంత సమయం ప్రభువు. దట్ ఈస్ హెవెన్ ఇన్ యు. అది పరలోకం మీ యందు ఉన్నది అని అంట. యు కెన్ ఎంజాయ్ హెవెన్ ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ విత్ యువర్ ఫాదర్ విత్ యు లాంగ్ అస్. మీ తండ్రి మీలో కూడా ఉన్నప్పుడు ఈ భూమి మీదనే ఈ లోకంలోనే మీరు పరలోకాన్ని అనుభవించగలరు. ఐ కాంట్ ప్రీచ్ లైక్ దిస్. నేను ఈ విధంగా ఇంకా బోధించలేను. అన్లెస్ అంటిల్ ఐ డూ దట్. నేను అది చేస్తుంటే తప్ప ఈ మాటలు నేను మీకు చెప్పలేను. ఐ హావ్ నెవర్ సీన్ స్లెప్ట్ ఆఫ్టర్ 5 o'clock. 5 గంటల తరువాత ఎప్పుడు ఇంకా నేను నిద్రలో ఉండలేదు. సమ్ టైమ్స్ హీ విల్ సే సన్ గెట్ అప్. కొన్నిసార్లు కుమారుడా లే. ఐ వాంట్ టు సే సంథింగ్ టు యు. నేను నీకు ఒక మాట చెప్పాలి. ఇఫ్ యు సీ ద టైం. ఇప్పుడు సమయం చూస్తే ఇట్ బి 1 o'clock. 1 గంట. సమ్ టైమ్స్ ఇస్ 3 o'clock. కొన్నిసార్లు 3 గంటలు. సమ్ టైమ్స్ ఇస్ 1:30. కొన్నిసార్లు 1:30. హీ విల్ ఆస్క్ యు టు గెట్ అప్. ఆయన నిన్ను లేవమని చెప్తాడు. ద యు విల్ హియర్ ద వర్డ్ వెరీ క్లియర్లీ. స్పష్టంగా స్వరాన్ని నువ్వు వింటావు. ఇమిడియట్లీ యు హావ్ టు గో. వెంటనే లేవాలి. నాట్ ఈవెన్ ఎ సెకండ్, నాట్ ఈవెన్ ఎ మినిట్ యు షుడ్ నో లార్డ్ ఐ విల్ కమ్ బ్యాక్. ప్రభు వస్తా వస్తా ఉండండి అని అంటానికి వీల్లేదు. లార్డ్ డజంట్ లైక్ ఇట్. ఆ యొక్క ద్వారని ప్రభు ద మూమెంట్ హి సేస్ వేక్ అప్ లెమ్మని చెప్పగానే వాష్ యువర్ ఫేస్ నీ ముఖం కడుక్కొని బి అట్ హిస్ ఫీట్ ఆయన పాదముల దగ్గర ఉండు. యు ఆర్ ఇన్ హెవెన్. నీవు అప్పుడు పరలోకములో ఉన్నట్టుగా ద లార్డ్ ఇస్ విత్ యు. ప్రభు నీతో ఉంటాడు. హి హగ్స్ యు. ఆయన నిన్ను హత్తుకుంటాడు. హి స్పేస్ ఆల్ థింగ్స్ టు యు. ఆయన నీతో అన్ని విషయాలు నీకు వాట్ యు హావ్ టు డు ఇస్ సేయింగ్ టు యు. నీవు ఏం చేయాలో చెప్తాడు. వాట్ ఆర్ యు ఆర్ డూయింగ్ విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్ హి విల్ టెల్ యు. ఆయనకి ఇష్టము కానటువంటి కార్యములు నువ్వు ఏవి చేస్తున్నావు అవి కూడా చెప్తాడు. వాట్ ఎల్స్ యు వాంట్? ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ యు వాంట్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకములో నీకు ఇంకేం కావాలి? దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు దేర్ ఎంజాయ్ దెన్ హెవెన్ ఓన్లీ. అదే విషయాలు మనము పరలోకములో అనుభవించబోతున్నాం. ఐ యామ్ విత్ మై లార్డ్ ద ఫాదర్ అబవ్ ఫాదర్. నేను అన్నిటికంటే మించి నా తండ్రి అయినటువంటి దేవునితో సమయాన్ని గడుపుతున్నాను. దట్ ఈస్ ద వన్ హూ ఇస్ అనాయింటెడ్. అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆ విధంగా. దట్ ఈస్ ద వన్ హూ ఇస్ నో కమర్. అలాంటి వాడే జయించువానిగా ఉంటాడు. లార్డ్ మే గివ్ యు ఆల్ దీస్ థింగ్స్. లార్డ్ రియలీ 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 వాట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్ ఐ వాంట్ యు ఆల్సో టు ఎక్స్పీరియన్స్. నేను ఏవైతే అనుభవిస్తున్నానో వాటినే మీతో పంచుకుంటున్నాను. ఈ విషయములన్నీ ప్రభు మీకు అనుగ్రహించును గాక. లార్డ్ మే గివ్ ఇట్ టు యు. ప్రభు ఇవన్నీ మీకు అనుగ్రహించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం.